కలుగునుగాక. ప్రార్థన చేసుకున్నాం. వాక్యం నిమిత్తమై శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి శివాధిపతి, మీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యగు తండ్రి, సమాధానాధిపతి, మీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి సమయంలో శ్రేష్టమైనటువంటి మీ సన్నిధి మాకిచ్చి ప్రభా, ఎంతో మందికి లేనటువంటి కృపను, భాగ్యమును మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి ఈ సమయంలో తండ్రి స్తోత్రాలు, మీ మాటలు తండ్రి మాకు వినిపింపచేయండి. దేవా స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మీ మాట ద్వారా తండ్రి మాకు నెమ్మది, సమాధానం, సంతోషము ప్రభా. మీ మాటలో తండ్రి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి గొప్ప కార్యములు జరిగించి వాడవై ఉంటున్నారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. వాక్కు వితబడుచుంటుండగా ప్రతి ఒక్క హృదయాల్ని మీరు తెరవమని అడుగుచుంటున్నాం ప్రభా. దేవా స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. లూదియా ఏ రీతిగా అయితే తండ్రి స్తోత్రాలు మీ వాక్యం కొరకు ఆశపడిందో తండ్రి స్తోత్రాలు ప్రభా, మీ సన్నిధి కొరకు ఆశపడిందో ప్రభా, అట్టి స్థితిలో ప్రభా స్తోత్రాలు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఆశను మీరు దయచేయమని అడుగుచుంటున్నాం ప్రభా. వాక్యం అయినటువంటి ఆమె జీవితంలో తండ్రి ఏ రీతిగా అయితే హృదయం తెరవబడిందో ప్రభా, ఆమెను తండ్రి స్తోత్రాలు వారి కుటుంబస్తులు కూడా ప్రభా ఏ రీతిగా అయితే రక్షణ పొందించున్నారో, మరి ఈ సమయంలో ప్రభా నీ వాక్ ఇదిగో తండ్రి వింటున్నటువంటి నీ బిడ్డల యొక్క హృదయాలను మీరు తెరవమని అడుగుచుంటున్నాం ప్రభా. దేవా నీ బిడ్డలు నీ కొరకు జీవించున్నట్లుగా ప్రభా, నీ బిడ్డల ద్వారా కుటుంబాలు దీవించబడినట్లుగా ప్రభా, హృదయాలని సిద్ధపరచుకునే కృపను దయచేయమని అడుగుచుంటున్నాను. పరిశుద్ధుడా మీకు వందనాలు. ముందున్న సమయం అంతా కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ ప్రభా, వాక్యమైన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనస్సును దయచేయమని యేసు నామంలో ప్రార్థించడి వేడుకొని పొందించున్నాం తండ్రి. ఆమేన్. సే ఆమేన్ ఎవరీవన్. అందరూ ఆమేన్ చెప్దాం. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి మన ప్రభువును, రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మరి ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిని చేరవచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తుంటున్నాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్. సో ఆలస్యం చేయక మనకున్న సమయమును బట్టి దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ఆలకిస్తూ మనము ముందుకు వెళ్దాం. ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏంటంటే, దేవుడిచ్చు సర్వాంగ కవచము, దేవుడిచ్చు సర్వాంగ కవచము యొక్క టాపిక్ మీద కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఈ యొక్క రెఫరెన్స్ ద్వారా లేకుంటే ఈ యొక్క టాపిక్ మీద మనం అనేక సార్లు దేవుని యొక్క వాక్యాన్ని విని ఉండవచ్చును. అయితే దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతుంటున్నాడు. సో దేవుడు మాట్లాడుతున్నటువంటి యొక్క ప్రతి మాటను కూడా మనము మరి శ్రద్ధ కలిగి ఆలకించి మరి దేవుని సన్నిధిలో ఆయన వాక్యం మీద మనసుంచాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. సో వీలున్నటువంటి వారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11-17 మరి ఎవరైనా కూడా చదివి వినిపించాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11-17 వీలున్న వారు త్వరపడి చదివి వినిపింపచేయాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. మీరు అపవాది తంతువులను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచనమును ధరించుకొనుడి. ఎలా అనగా, మనము పోరాడబడి శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతోను ఆకాశ మండలమునందున్న దురాత్మ సమూహములతోను పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమునందు వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచనమును ధరించుకొనుడి. ఎలయనగా, మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరువును తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తలనైన సిద్ధ మనస్సును జోడును తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును దాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు ఆత్మయు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది వాక్యం చదువుతున్నప్పుడు శ్రద్ధగా విన్నారు, అండ్ ఎంతమంది బైబిల్ మీ ముందు ఉంచుకొని ఎంతమంది వాక్యాన్ని చూసారండి?
చూసిన వారు చదివిన వారందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ మనం లేఖన భాగాన్ని మనము గమనించినప్పుడు ప్రభు సన్నిధిలో మనం అన్ని విషయాలు కూడా మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతుల ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. మరి యొక్క సమయంలో లేఖన భాగాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనకున్న సమయంను బట్టి మరి ఫాస్ట్గా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి యొక్క సర్వాంగ కవచమును ధరించుకోవాలన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఏ స్థితిలో మనం ధరించుకోవాలి, దేవుడు ఏమై ఉంటున్నాడు, మనం ఏ రీతిగా మనల్ని మనం కాపాడుకోవాలి అన్న విషయాలు ఇక్కడ వ్రాయబడి ఉంటున్నాయి. ఎందుకంటే మనమందరం కూడా నిరంతరం కూడా ఏలయనగా మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ. అదే రీతిగా మనం చూస్తే ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాదులతోనూ ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహంలోతోనూ పోరాడుచున్నాము అన్న వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే వాక్యాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది యోహాను సువార్త 8:44 మనం చూసినప్పుడు, ఎవరైనా కూడా ఫాస్ట్గా చదవండి. యోహాను సువార్త 8:44 మనం గమనించినప్పుడు అక్కడ కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చే గోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాణి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు చెనుకుడై ఉన్నాడు. చాలామా, ఇక్కడ మనం చూస్తే అపవాది మొదటి నుండి సత్యమందు నిలిచిన వాడు కాడు అనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. అబద్ధికుడునకు అదే రీతిగా అబద్ధాలకు జనకుడై ఉన్నాడన్న వాక్యాన్ని మనం చూస్తుంటున్నాం. వాడు మోసగాడే ఏ స్థితిలో చూస్తున్నాడంటే తన తంత్రములతో సర్వలోకమును కూడా మోసపుచ్చున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రభు సన్నిధిలో దేవుడిచ్చిన లేఖన భాగంను బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు యొక్క రాకడ అతి సమీపంగా ఉంటున్నది. సో మనం చూస్తుంటున్నాం అనేకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటున్నాయి. ఆల్రెడీ ఎండ్ టైమ్స్లో మనం అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. ఈ యొక్క ఉన్నటువంటి యుగాంతం గురించినటువంటి విషయాలు, దేవుని యొక్క రాకడ గురించినటువంటి విషయాలు, సో అందులో ఉన్నటువంటి యొక్క డిఫరెంటేషన్ అన్ని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఏదైతే మనం ఏ రీతిగా సిద్ధపడాలి, లోకం ఏ రీతిగా దేవుణ్ణి తెలుసుకుంటున్నది, వాక్యానుసారంగా మనం దేవుని ఎలా తెలుసుకోవాలన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం వచ్చాం. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, దేవుడు సెలవిస్తుంటున్నాడు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది ఏంటంటే మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులు అగునట్లు దేవుడు సర్వాంగ కవచమును ధరించుకునుడు అని వాక్యం సెలవిస్తుంటున్నది. అయితే అపవాది ఏ రీతిగా మన మీద దాడి చేస్తాడో వాటిని మనం గ్రహించగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలి. ఆల్రెడీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది మీరు అపవాది తంత్రములను ఎరగనటువంటి వారు కాదు. అంటే అపవాది ఏ రీతిగా దాడి చేస్తుందో దాని అర్థం ఏంటంటే మనకు తెలుస్తుంది, అది ఏ రీతిగా కూడా కావచ్చు కానీ మనకు అర్థం అవుతూ ఉంటుంది. అయితే వాటిని జయించాలంటే మనకి ఏం కావాలంటే ఒక శక్తి అనేటువంటిది మనకు అవసరం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి తెలియచేస్తుంటున్నాను, మనం ఎక్కడైనా కూడా స్ట్రీట్ లో వాక్ చేస్తున్నప్పుడు, లేకుంటే కొత్త ప్రాంతానికి లేకుంటే కొత్త విలేజ్కి వెళ్ళినప్పుడు కొన్ని డాగ్స్ మన మీదకి వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి శ్యామ్ బ్రదర్, పక్క వీధికి వెళ్ళినప్పుడు ఏదైనా కూడా డాగ్స్ మన మీదకి వచ్చినాక, ఐ మీన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు? వీలైనంత మటుకు పరిగెత్తుకోకుండా చుట్టుపక్కల కర్ర కానీ రాయి కానీ తీసుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం మనము, ఫస్ట్ సరౌండింగ్ మనం చూసి వీలున్నంత త్వరగా స్టిక్ కానీ లేకుంటే స్టోన్ కానీ తీసుకొని వాటిని తోలడానికి అరవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది భయపడట కొరకు మనం ఏం చేస్తున్నామంటే అక్కడ ఉన్నటువంటి సమ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి స్టోన్ కావచ్చు, కర్ర కావచ్చు, ఇది తీసుకుంటాం. అది దాన్ని ఎదిరించడానికి మనం ఏం చేస్తున్నానంటే మన బలం పైన కానీ కాదు కానీ పక్కన ఇంకా ఉన్నటువంటి యొక్క ఆధారమైనటువంటి స్టోన్స్ కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ స్టిక్స్ పైన కానీ మనం చూస్తుంటున్నాం.
ఈరోజు నీవు నేను మనం కూడా గుర్తించాలి దేవుని యొక్క సన్నిధిలో ఏంటంటే ప్రభు సన్నిధిలో దేవుడిచ్చినటువంటి యొక్క శక్తి ఏమై ఉంటున్నది, ఈ యొక్క సర్వాంగ కవచం ఏమై ఉంటున్నదో అన్న విషయం గురించి ఫాస్ట్గా కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. వాక్యంలో మనం గమనించినట్లయితే ఇక్కడ అపవాది డైరెక్ట్గా శరీరంతో మన మధ్యకు రాదు, కానీ ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కూడా ఒక వ్యక్తి మన ముందుకు వచ్చి ఏదైనా కూడా మాట్లాడి ఇది ఇది అని మనం తెలియచేసినప్పుడు మనం గ్రహించగలం. బట్ అపవాది ఏ రీతిగా శరీరం మీద దాడి చేస్తాడు, మనం పోరాడినది శరీరంతో కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపవాది తంత్రంలోని ఎరుగుటకు శక్తిమంతుడకు దేవుడిచ్చు సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి అనేక విషయాల్లో మరి కత్తులతో కానీ లేకుంటే ఉన్నటువంటి తుపాకులతో కానీ, సో ఇలా ఏదైనా కూడా దాడి జరుగుతున్నప్పుడు అయితే ఉన్నటువంటి బాంబులతో కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు మనకు తెలుసు ఇప్పుడు అన్ని కూడా ఏంటంటే బుల్లెట్ ప్రూఫ్ అయితే ఉన్నటువంటి డ్రెస్ కానీ లేకుంటే ఈవెన్ దో కార్స్ కూడా మనకు తెలుసు బుల్లెట్ ప్రూఫ్, ఏదైతే కూడా ఒకవేళ గన్తో పేల్చినా కూడా పేలిపోకుండా ఆ యొక్క ఉన్నటువంటి ప్రొటెక్షన్ అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటాం. అధికారులు అటువంటి స్థితిలో అట్లా ఉన్నటువంటి వెహికల్స్ కూడా వాడుతూ ఉంటారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి అపవాది కూడా మనతో డైరెక్ట్ గా శరీరంతో పోరాడడం అని కాదు, కానీ ఆ యొక్క ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆ ఎదురుగా వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి అపవాది యొక్క ఆలోచనలు కావచ్చు లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పరిస్థితులు కావచ్చు ఏవైనా కూడా కావచ్చు, కానీ మనం కూడా ఏంటంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం మనం ధరించుకొని ఉన్నప్పుడు ఏంటంటే అపవాది మనల్ని ఏమి కూడా చేయలేడు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. అయితే మనం ఏ రీతిగా ధరించుకోవాలి ప్రభు సన్నిధిలో అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏం ధరించుకోవాలి ఇక్కడ వాక్యంలో సెలవిస్తుంటున్నది. మొట్టమొదటిగా మనం చూస్తే ఇదాక అందరు కూడా తెలియచేశారు కదా ఓడ్ మేము విన్నామని లేకుంటే చూసామని, అక్కడ ఎన్ని పాయింట్స్ ఉంటున్నాయండి, ఎన్ని విషయాలు ధరించుకోవాలని వాక్యం సెలవిస్తుంటున్నది ఫాస్ట్ చెప్పండి. వన్ టూ త్రీ ఫాస్ట్. వాక్యమునే సత్య భక్తి అనియ ఇంకమ్మా నీతి అనే వయంవరు పాదములకు సమాధాన సువార్త సిద్ధమైన జోడు చూడు విశ్వాసమైన డాలు దేవుని ఆత్మ దేవుని వాక్యం ఆత్మ ఖడ్గం దానికి ముందు ఇంకొకటి ఉంటుంది శిరస్త్రం. ఎస్ ఎన్ని ఉన్నాయి మొత్తము రక్షణ? ఎస్ టోటల్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయండి అక్కడ? ఫాస్ట్ చెప్పండి, కౌంట్ చేసుకుంటున్నారా? ఎయిట్ అనుకుంటున్నా. ఉన్నాయండి చూద్దాం ఒక్కొక్క పాయింట్. చూడండి లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు మొట్టమొదటిగా అక్కడ చదవండి ప్రారంభం నుంచి, ఐ మీన్ ఏమి ధరించుకోవాలో వాక్యం సెలవిస్తున్న రీతిగా ఏదైనాగా అన్న అక్కడ వచనం నుంచి చూడండి. మీ నడుముకు అన్న వచనాన్ని ఏలయనగా అన్న వచనం అక్కడ చదవండి. మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని చాలమ్మా నీతి అని మళ్ళీ చదువుతాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే సత్యం అనేటువంటి దట్టి అన్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ఎక్కడ నడుమునకు సత్యం అన్నటువంటి దట్టి కట్టుకోమని వాక్యం సెలవిస్తుంటున్నది. ఇప్పుడు మీకు అందరికి కూడా ఆల్రెడీ మీకు అనేక వర్సెస్ ద్వారా గతంలో కూడా నేను మీకు తెలియచేస్తాను. ఇప్పుడు చెప్పండి సత్యం అనగా ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రూత్ ఫాస్ట్గా గట్టిగా చెప్పాలి. క్రీస్తు అన్న గట్టిగా చెప్పాలి, వెరీ గుడ్. సత్యం అంటే ఎవరు లేక సత్యం అనగా ఏమిటి? ఎస్ మనం ఆల్రెడీ మనం అనేక క్లాసెస్ లో మనం వింటూ వచ్చాం క్రైస్ట్ మీన్స్ ట్రూత్ అని, ట్రూత్ అంటే యేసు క్రీస్తు ప్రభుల వారని మనం నేర్చుకుంటూ వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్.
మరి గుర్తుండి పెట్టుకున్నందుకు. సో ఇక్కడ మనం చూస్తే సత్యమైనటువంటి దట్టి నడుమునకు, సత్యమైనటువంటి దట్టి మనం ధైర్యంగా స్థిరంగా నిలబడడానికి నడుముకు ఏంటంటే సహాయపడుతుంది అన్న విషయాన్ని మనం చూడగలం. సో ఇక విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే ఎల్లప్పుడు కూడా ఏంటంటే క్రీస్తును మనం ధరించుకున్నటువంటి వారమై కలిగి ఉన్నటువంటి మనము ఎల్లప్పుడు కూడా ఏంటంటే ఇది సిద్ధపాటుకు గుర్తుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనగా ఏంటి, యేసుక్రీస్తు ప్రభుని మనం తెలుసుకున్నట, యేసుక్రీస్తు ప్రభుని ఎరుగుట, క్రీస్తును మనం ధరించుకున్నామనేటువంటి కాన్షియస్ మనం కలిగి ఉండి ఎప్పుడు కూడా ఏంటంటే ప్రభు సన్నిధిలో ఆయన సిద్ధపడి ఉంటున్నాను. ఈ క్షణమును కూడా రాకడ వచ్చినప్పటికి కూడా దేవుడు మధ్యాకాశానికి వచ్చి మనం పిలిచినా కూడా మనం వెళ్ళిపోతాం అన్నటువంటి నిరీక్షణ ఉన్నటువంటి వారంగా మనము నిలిచి ఉండాలి. అటువంటి ధైర్యం మనకు ఉండాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఇంకా అనేక విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఇంకా మనం అర్థం చేసుకోవడానికి మనం చూస్తే లేఖన భాగాలను బట్టి దానియేలు గ్రంథం 11:32 చూడండి ఫాస్ట్ గా. సో ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి వాక్యంలో మనం చూస్తుంటున్నాం. దానియేలు 11:32 చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తాడు. ఆధ్యాత్మికంగా మనం బలపడాలంటే ఏంటంటే ధైర్యం కలిగి అపవాదితో పోరాడాలనేటువంటి యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే సత్యం అనేటువంటి దట్టిని మనం ఏం చేయాలంటే కట్టుకోవాలి. ఎలా సత్యం అనేటువంటి ధైర్యం, సత్యం అనేటువంటిది ధైర్యం ఇస్తుంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం కదా. ఇంకా మనం చూస్తే సత్యం మనల్ని ఏం చేస్తుందంట, స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే మనము ఎటువంటి స్థితిలో మనం కలిగి ఉంటున్నాం, ఎవరిని మనం కలిగి ఉంటున్నాం అనేటువంటి యొక్క ధైర్యమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తుని కలిగి ఉన్నటువంటి ధైర్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి లేఖన భాగాన్ని ఫాస్ట్ గా, దానియేల్ గ్రంథం 11:32. అందుకడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారికి వశపరచుకొను, అయితే తమ దేవుని నెరుగని వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఆమేన్. దేవునికి స్తోత్రం, స్తోత్రం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు ఏంటంట బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే సత్యం అనేటువంటిది మనం గ్రహిస్తామో, సత్యం అనేటువంటిది మనకు తెలుస్తుందో అప్పుడు మనం ధైర్యవంతులుగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరికి కూడా మనము చిన్నప్పుడు సమ్ మ్యాథమెటిక్స్ లో మనం నేర్చుకుంటూ వచ్చాం మరి ఉన్నటువంటి విధానం బట్టి. ఇప్పుడు 2 2 ఎంత అండి, 2 × 2 ఎంత, ఫాస్ట్ చెప్పండి చెప్పండి. 4 అని చెప్పారు, నేను కాదు 5 అని చెప్తాను. శ్యామ్ బ్రదర్ 6 అని చెప్తారు, మీరు నమ్ముతారా? లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి పవిత్ర సిస్టర్ 7 అని చెప్తారు, లేకుంటే దీవెనమ్మ 8 అని చెప్తారు, నమ్ముతారా? ఎందుకు నమ్మరు? ఇట్స్ నాట్ కరెక్ట్, ఇట్స్ నాట్ ట్రూ. వెరీ సింపుల్. అట్ ది సేమ్ టైం మనం కూడా గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో ఏదైనా కూడా కావచ్చు పర్ఫెక్ట్నెస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూస్తుంటున్నాం ధైర్యం. చాలా మంది చెప్తారు నాకు చాలా ధైర్యం అన్నా, నీకు నాకు చాలా ధైర్యం ఉంటాను, నాకు చీకటి అంటే భయం ఉండదు, దయ్యం అంటే భయం ఉండదు, లేకుంటే ఇలాంటి భయం ఉండదు, ఎగ్జామ్స్ కు భయపడను అలా ఇలా అనేసి. ఆ సందర్భం వచ్చినప్పుడు ఏంటంటే భయపడుతూ ఉంటారు. అప్పటి వరకు ఎలా ఉంటారంటే చాలా ధైర్యంగా ఉంటారు, నాకు ఏం భయం లేదంటారు. ఆ దగ్గరికి వచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి చాలా భయపడతారు. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు ఏంటంటే నాకు చీకటి అంటే అస్సలు భయం ఉండదు ఇలా మాట్లాడేవాడు. ఇలా మాట్లాడిన తర్వాత ఒకసారి నా రూమ్కి అక్కడికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది, వచ్చి బాబు నేను ఇక్కడే ఉన్నాను నా రూమ్ దగ్గర అని తెలియజేసినప్పుడు సగం దూరంకి వచ్చి ఒకసారి రావా నాకు భయం వేస్తుంది ఇక్కడ అంటున్నాడు, ఎందుకంటే ఏదో సౌండ్స్ వస్తున్నాయని చెప్పాడు. సో ఎందుకు నేను ఈ మాట తెలియజేస్తున్నా అంటే పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు మన ధైర్యాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సందర్భానుసారంగా ఉన్నప్పుడు మనం బహు ధైర్యం కలిగి ఉండాలి. వాక్యం కూడా మనం గుర్తుంచుకోవాలి. మనం ఎన్ని వాక్యాలు మనం చదివినాం అనేది ఇంపార్టెంట్ కాదు, అలానే చదవకండి నేను చెప్పను. ఎంత వాక్యం అనేటువంటిది మనకు తెలుసు అనేది కూడా ఇంపార్టెంట్ కాదు, అయితే ఆ వాక్యాన్ని ఎంత మనస్సుతో మనం గ్రహిస్తుంటున్నాం, ఆ కాన్షియస్ కలిగి ఉంటున్నాం, ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని మనం ఎలా యూజ్ చేస్తున్నాం అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు మీకు చెప్తాను. మీ దగ్గర ఒక పెన్ ఉంది, అదే రీతిగా ఉన్న విధానం బట్టి ఒక పెన్ మీ దగ్గర ఉంది, లేకుంటే పెన్సిల్ మీ దగ్గర ఉంది, లేకుంటే ఎరేజర్ మీ దగ్గర ఉంది. నేను మీ దగ్గరకు వచ్చి నేను అడిగినప్పుడు పెన్ అడిగినప్పుడు ఎరేజర్ ఇస్తే ఎలా ఉంటుంది, లేకుంటే పెన్ అడిగినప్పుడు పెన్సిల్ ఇస్తే ఎలా ఉంటుంది? ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే నేను మిమ్మల్ని ఏదైతే అడుగుతున్నానో అది మీరు నాకు ఇచ్చినప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, ఫుల్ఫిల్నెస్ అనేటువంటిది ఉంటుంది.
అట్ ది సేమ్ టైం వాక్యం కూడా మనలో ఉన్నప్పుడు ఆ పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఏంటంటే ఆ వాక్యాన్ని మనం ముందుంచుకోవాలి. ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే ముందుంచుకుంటామో అపవాది యొక్క తంత్రములు అన్ని కూడా మనం ఎరిగినటువంటి వారమైనటువంటి మనము జయించడానికి దేవుడు ఏం చేస్తాడంటే కృప చూపిస్తాడు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవడానికి మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడు ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి ఇక్కడ మనం చూస్తుంటున్నాం, తమ దేవుని ఎరిగినటువంటి వారము బలము కలిగి ధైర్య గొప్ప కార్యములు చేస్తారన్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. గొప్ప కార్యాలు చేస్తారంట. ఈరోజు మనం ధైర్యం కలిగి ఉన్నటువంటి మనము అడ్మిట్ చేసి పాటలు పాడానంటే అమ్మా పాటలు పాడడానికి పక్కన ఎవరు ఏమనుకుంటారో, లేకుంటే నా స్వరం బాగలేదు, లేకుంటే ఇలా అలా అని అనేక విషయాల్లో బాధపడుతూ ఉంటారు. పాట పాడండి అంటే నేను పాడితే అందరు పరిగెత్తారని ఇలా మాట్లాడుతుంటారు. చర్చెస్లో కూడా చాలామంది ఇలానే మాట్లాడుతూ ఉంటారు. సో అవన్నీ కాదు, కానీ మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క నామాన్ని మహింపరచటకు ధైర్యం కలిగినటువంటి వారమై ఉండాలి. ఒకసారి ఇక సందర్భం బట్టి గుర్తొచ్చింది కాబట్టి మీకు తెలియజేస్తున్నారు. ఒకసారి ఏంటంటే మేమందరం కూడా ఒక ప్రాంతానికి వెళ్ళాము, కడప ప్రాంతంలో. సో అటు సైడు కొన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటించడం అంటే అంత ఈజీ కాదు. ఈవెన్ దో అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్లో, కొన్ని విలేజెస్లో కనీసం అడుగు కూడా పెట్టనివ్వరు, అటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి ప్రాంతానికి మేము వెళ్ళినప్పుడు మాతో పాటు కొంతమంది సేవకులు, అదే రీతిగా చర్చ్లో ఉన్నటువంటి యంగ్స్టర్స్, యూత్ అందరూ కూడా వచ్చారు. చర్చ్ బిలీవర్స్ వచ్చారు, పెద్దవారు ఎల్డర్స్ వచ్చారు, అందరు కూడా వచ్చారు. ఆ గ్రామంలో ఇది వరకు కూడా ఊరు పుట్టినప్పటి నుంచి ఎవ్వరు కూడా వాళ్ళ ఊర్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు. వెళ్ళినటువంటి వారు ఏంటంటే కాళ్ళు చేతులు ఇరగొట్టి పంపించేవారు. ఇట్స్ ట్రూ, ఐఎమ్ నాట్ టెలింగ్ లై. సో నేను అబద్ధం చెప్పట్లేదు, కానీ కాళ్ళు చేతులు విరగొట్టి పంపించినటువంటి వారు ఉన్నారు. ఎందుకు? సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు. అయితే ఆ ప్రాంతాలన్నీ తిరుగుతూ వెళ్ళినప్పుడు మాకు ఆ గ్రామం గురించి తెలిసింది. తెలిసిన తర్వాత మేము కూడా ఏంటంటే ఆ ఊర్లోనికి వెళ్ళాలని ఆశపడ్డాం, కాళ్ళు చేతులు ఇరగొట్టుకోవడానికి కాదు, సువార్త ప్రకటించడానికి. దేవునికి స్తోత్రం. సో ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా వెళ్తుంటున్నాం, మాతో పాటి ఇంకా వేరే సేవకుని మేము తీసుకెళ్ళాం. అది వరకు అన్ని విలేజెస్కి వెళ్ళిన తర్వాత సువార్త ప్రకటిస్తుంటున్నాడు. ఇంకా సువార్త అంటే కామన్ వర్డ్స్ కొన్ని ఉంటాయి కదా, ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి సమస్త జనులారా నా ఇద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేసేదనని మరి ఉన్నటువంటి వర్సెస్ ప్రారంభించి లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల అని ఇలా కొన్ని కొన్ని సువార్త యొక్క వర్సెస్ తీసుకొని ఇంకేంటంటే అవి నోటెడ్ అయిపోతాయి. ఇంకా ఆటోమేటిక్గా ఇంకా కళ్ళు మూసుకొని కూడా నిద్రలో కూడా మా వర్సెస్ మనం చెప్పవచ్చు. సో ఇలా ఉంటుంది. అయితే ఆ ఊరు గురించి జస్ట్ అవుట్స్కర్ట్స్లో ఉన్నప్పుడు జస్ట్ ఆయనకి ఇన్ఫామ్ చేశాం ఇది పరిస్థితి ఊర్లో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాయో పరిస్థితులు తెలియదని తెలియజేసిన తర్వాత అది వరకు బాగున్న అతను, ఇంకా అతనిలో భయం భయాన్ని మేము చూసాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చెప్తున్నాడు అనమాట, ఇంకా మామూలుగా బిఫోర్ ఉన్నప్పుడు కొన్ని విలేజెస్లో అసతో మా సద్గమయ్య, సమస్తమ జ్యోతిర్గమయ్య అని ఇలా కొన్ని శ్లోకాలు చెప్పి వాటికి వివరించి అసత్యంలోనికి సత్యంలోనికి నడిపించువాడే దేవుడు అన్నట్లుగా ఇలా అనేక విషయాలు టీచ్ చేస్తూ వారందరికీ చెప్పేవాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తడబడుతున్నాడు, మైక్ వణుకుతుంది. ఇంకా వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో అన్నట్లుగా ఇంకా కొడతారేమో, వద్దు బ్రదర్, ప్లీజ్ బ్రదర్, వెనక్కి వెళ్ళిపోదాం, ఇంకేదో అంటారు కదా, ఏదో ఊపిరింటే ఉప్పైనా ఏదో అంటారు కదండి, ఏమంటారు అది, మనకి ఇవన్నీ బాగా తెలుసు, చెప్పండి ఏమంటారు, ఊపిరింటే ఉప్పైనది బ్రతికి ఏదో అమ్ముకొని ఏదో బ్రతకచ్చు అన్నట్లుగా చెప్తారు కదా, అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా లాస్ట్కి ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నా అంటే ఆ ఊరు గురించి విన్న తర్వాత. సో దేవుని మహాకృపను బట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం వ్యతిరేకతను ఎదుర్కొన్నాం, కానీ దేవుని ప్రేమను బట్టి బైబిల్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేకుంటే ఆ కరపత్రాలు కానీ అక్కడికి వెళ్ళి ఊరి ఆ యొక్క దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చేసాం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే ఎవ్వరు అందరి విశ్వాసులు ఉన్నప్పుడు ధైర్యంగా ఉండడం వేరు, అన్ని పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు మన ధైర్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. షడ్రక్ మేషక్ అభేదనగోలు వారి జీవితాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాస్తవానికి అక్కడ జరిగినటువంటి పరిస్థితులు అన్ని కూడా మనకు తెలుస్తూ, అయితే అటువంటి పరిస్థితులు ఉంటే మనం ఏం చేయగలము ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏముంది ఒకసారి కదా ముక్కుతే ఏం పోతుంది, తర్వాత ప్రార్థన చేసుకుందాంలే, ఒకసారి ముక్కేసి 10 సార్లు ప్రార్థన చేసుకుంటే దేవుడు క్షమిస్తాడు కదా అన్నట్లుగా ఆలోచన చేస్తాం. అదే రీతిగా దానియేలు జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమవుతుంది ఒకసారి ముక్కేసి, రోజు నేను యథాప్రకారం ప్రార్థన చేసుకుంటున్నా కదా అన్నట్టుగా లేరు. కానీ ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దేవుని కొరకు జీవించడం ప్రారంభించారు వారు. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మనం ఆలకించాలి ప్రభు సన్నిధిలో. మరి దానియేలు అనుకుని ఉండొచ్చు కదా, దానియేలకి ఏమన్నా సింహం గురించి తెలియదా చెప్పండి, దానియేలకి సింహం గురించి తెలుసా తెలియదా అండి చెప్పండి ఫాస్ట్గా, సింహం యొక్క లక్షణాలు ఏమై ఉంటాయి చెప్పండి, సింహం ఏం చేస్తుంది చెప్పండి, ముచ్చట్లు పెడుతుందా మన మాదిరి?
ఏం చేస్తుంది సింహం? కనిపిస్తుంది అలా అట్లే, ఇంకా మటన్ బిర్యానీ లాగా ఊహించుకొని తినేస్తుంది కదా ఈటంట, తినేస్తుంది. సో కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, అటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఏంటంటే వారు బహు ధైర్యం కలిగి ఉండడానికి గల కారణం ఏంటంటే వారు ఎటువంటి స్థితి కలిగి ఉంటున్నారో వాళ్ళకి తెలుసు. వాక్యంలో స్పష్టంగా ఒక మాట ఉంటుందండి, నాకు ఇష్టమైనటువంటి మాట, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, ఎంత శ్రేష్టమైనటువంటి మాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, మనం ఎంత భక్తి కలిగి ఉంటున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆ భక్తి మనకు ధైర్యాన్ని కలుగజేస్తుందా లేదా అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే ఆ విలేజ్కి వెళ్ళినప్పుడు మన ముద్దులకి పుష్ప జాయిన్ అవుతుంది ప్రేయర్కి. సో వీళ్ళు ఇంకా కొంతమంది టీం స్త్రీలందరూ ఒక ఒక బ్యాచ్గా వెళ్ళారు, సువార్త ప్రకటించినప్పుడు అక్కడ ఒక బ్యాచ్కి వెళ్ళారు, జెంట్స్ అందరూ ఒక బ్యాచ్లో. సో వీళ్ళు అందరూ కూడా విలేజ్లో ఎంటర్ అయిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటున్నారు, ఇదిగో మీరు ఇచ్చే బైబిల్ తీసుకొని కరపత్రాలు తీసుకోవాలంటే ఎదురుగా కనిపించే గుడిలోనికి వెళ్ళి దండం పెట్టుకొని మీరు రండి, అప్పుడు మేము ఇది తీసుకుంటాం అంటున్నారు. మనసులో ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రభా ఏ రీతి కూడా వ్యతిరేకత అనేటువంటిది ఉండకూడదు అని. పక్కన ఉన్నటువంటి మరొక అతను అంటున్నాడు, రే బాబు నీకు ఇష్టమైతే తీసుకోలేదు, లేకుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు, ఎందుకు వాళ్ళని ఆర్గ్యూ చేస్తున్నావు అన్నట్లుగా తెలియజేశారు. ఎందుకంటే దేవుడు వారికి వారికే సమాధానం తెలియజేశాడు. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే కళ్ళ ముందరే బైబిల్ని చించేసి పైకి ఎగరేసి కరపత్రాలు చించేసి పైకి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఎన్నో ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే సువార్త విషయంలో మనం ఏంటంటే సిగ్గుపడకూడదు. ప్రభు సన్నిధిలో మనం సువార్త ప్రకటించే విషయంలో కాదు, కానీ మనకేంటంటే పర్సనల్గా కొన్ని విషయాల్లో మనల్ని మనమే సిగ్గుపడతా ఉంటాం, లేకుంటే పిరికితనం అనేటువంటిది ఉంటుంది. ఆల్రెడీ మనం గడిచిన క్లాసెస్లో మనం వింటూ వచ్చాం, పిరికితనం మనలో ఉండకూడదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనకున్న ఈ కొంచెం సమయంను బట్టి అనేక విషయాలు నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించినట్లు మనం ముందుకు ఎదుగుతుంటున్నాం. సో విషయాలు గుర్తుంచుకోండి, మనం భక్తి అనేటువంటిది మనకు ధైర్యం పుట్టించాలి. ఎస్, థ్యాంక్ యూ మా దేవునికి స్తోత్రం. ఇక్కడ వ్రాయబడినటువంటి లేఖన భాగాన్ని బట్టి మనం చూస్తే నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అన్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం గుర్తుంచుకోవాలి, ప్రభు సన్నిధిలో మనం ఎంత భక్తి కలిగి ఉంటున్నాం అన్నది విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే ఆ భక్తిలో ఎంత ధైర్యం కలిగి ఉంటున్నాం అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. వాక్యం తెలుసు బ్రదర్, చక్కగా పాటలు పాడతారు, వర్షిప్ చేస్తారు, మెసేజ్ చెప్తారు, అన్నీ ఓకే. సమస్య వచ్చినప్పుడు కుంగిపోయినటువంటి పరిస్థితులు అంటే ఏం ఉపయోగం? దేవుని పైన ఆధారపడుకోకుండా లోక సంబంధమైనటువంటి వాటిపైన ఆధారపడితే ఏం ఉపయోగం? ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. ప్రభు సన్నిధిలో మన భక్తి అనేటువంటిది మనకు ధైర్యం కలిగించేటువంటి స్థితిలో మనము ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే వాక్యం అనేటువంటి ఈ యొక్క సత్యంలో మనం అర్థం చేసుకున్నప్పుడు వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా అని పరిశీలన చేసుకోవాలి. మళ్ళీ చెప్తుంటున్నాను, ఎంత వాక్యం చదివినామని కాదు, ఎంత వాక్యము మనలో ఉంటున్నదని కాదు, కానీ అయితే ఆ వాక్యము ఆ పరిస్థితులు ఎదిగినప్పుడు ఎంతగా మనం ఆ కాన్షియస్ కలిగి ఉన్నామన్నది విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. ఎందుకంటే అపవాదికి మనకన్నా వాక్యం ఎక్కువ తెలుసు, నాకన్నా ఎక్కువ తెలుసు, మనందరికన్నా ఎక్కువ తెలుసు. బట్ గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో వాక్యం తెలిసినప్పటికీ కూడా వాక్యాన్ని ఆ ఉన్నటువంటి దేవుని యొక్క అభిషేకమును బట్టి ఏంటంటే వాడిని మనము జయించగలం. ఎలా జయించగలము మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొట్టమొదటిగా సత్యం అనేటువంటి దట్టి కట్టుకోవడం అంటే ఏంటంటే దేవుణ్ణి మనం ఏంటంటే కలిగి ఉన్నటువంటి విధానం బట్టి అటువంటి ధైర్యం కలిగి ఉండాలి. ఫస్ట్ పాయింట్, అయితే దేవుని కలిగినటువంటి మనము గొప్ప కార్యాలు చేస్తాం. ఎలా? బలము కలిగినటువంటి వారమే అన్న విషయాన్ని మనం గుర్తుంచుకున్నాం. సత్యం అనగా ఎవరో కాదు కానీ యేసు క్రీస్తు ప్రభుల వారని మనం తెలుసుకొని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా నేనే మార్గమును సత్యమును జీవమును అని దేవుడు వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆయన వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ఆ యొక్క సత్యం మందు నిలిచి ఉంటామన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా విషయాలు గుర్తు తెలియచేయాలని ఉంది కానీ సమయం లేదు కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా కొన్ని కొన్ని విషయాలు తెలియజేస్తూ నేను ముందుకు వెళ్తాను. రెండవదిగా చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తూ వచ్చాం ఒక పాయింట్ని, సత్యం అనేటువంటి దట్టి. సత్యం అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన కలిగి ఉండి మనం ధైర్యం కలిగినటువంటి వారమై ఉండాలి. ఎగ్జాంపుల్గా ఎగ్జాంపుల్ అని పెట్టుకొని బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ ధైర్యవంతులుగా నిలిచి ఉన్నారు ప్రభు కొరకు, ఎవరెవరు ధైర్యాన్ని ధరించుకున్నటువంటి వారి ధైర్యం కలిగి ప్రభు కొరకు జీవించారో ఎగ్జాంపుల్గా రాసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. తర్వాత మీరు మీకు గుర్తున్నవన్నీ కూడా అక్కడ నోట్ చేసుకోవచ్చు. రెండవదిగా చూడండి, కింది వచనంలో మొట్టమొదటిగా చూస్తూ వచ్చారు సత్యం అనేది దట్టి ధరించుకోవాలని. ఆ వర్సెస్ చదవండి ఫాస్ట్గా. ఎలాగా మీ నడుమునకు సత్యమును దట్టును దట్టి కట్టుకొని నీతి అను మయమరువును తొడుగుకొని. థ్యాంక్ యూ మా. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ మనం నేర్చుకున్న వాటిలో నుంచి నేను అడుగుతాను, సత్యం అంటే ఎవరని తెలుసుకున్నాం ఇప్పుడు? జీసస్ క్రైస్తవును. అందరు చెప్పండి, సత్యం అనగా ఏమిటి?
అందరు చెప్పాలి అన్మ్యూట్ చేసి చెప్పండి. సత్యం అనగా ఎవరు? జీసస్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం. ఆ యొక్క దట్టిని ధరించుకున్న వారమై అంటే మనం ధైర్యం కలిగి ఉండాలంటే ఏం చేయాలి అని నేర్చుకున్నాం మనం. చెప్పండి, దేవుని కలిగి ఉన్నటువంటి మనము ధైర్యవంతులుగా ఉండాలంటే ఆ సత్యాన్ని గ్రహించేటువంటి వారమై మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. దానికి ఎగ్జాంపుల్గా కూడా మనం చూస్తూ వచ్చాం. తమ దేవుని ఎరుగువారు అంటే దేవుని తెలుసుకున్నటువంటి మనము బలము కలిగి గొప్ప కార్యాలు మనం చేస్తాం. ప్రభు సన్నిధిలో బహు ధైర్యము కలిగి మనం ఉంటామని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎగ్జాంపుల్గా రాసుకోవచ్చు మీరు ఎంతమంది ధైర్యంగా ప్రభు కొరకు నిలబడ్డారో ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి. ఒక దావీదు ఏ స్థితిలో నిలబడినాడు? చుట్టూ ఉన్నటువంటి వారిని చూడలేదు, లేకుంటే ఎదురు ఉన్నటువంటి గొల్యాతు యొక్క బలాన్ని చూడలేదు. ధైర్యము కలిగి ప్రభు కొరకు, ఇదిగో నేను నా శరీరంతో నా బలంతో రావట్లేదు కానీ జీవం కలిగినటువంటి దేవుని యొక్క ఆ యొక్క ఉన్నటువంటి సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను వస్తున్నాను, యుద్ధం నాది కాదు యెహోవాదని ముందుండి నిలిచుండి బహు ధైర్యం కలిగి ఉన్నాడు. సో మనం అటువంటి ధైర్యం కలిగి ప్రభు సన్నిధిలో పరిస్థితులు ఎదురైనప్పుడు అటువంటి విశ్వాసం కలిగినటువంటి వారమై మనము ముందుకెళ్ళాలి. రెండవదిగా మనం చూస్తే నీతి యగు మైమరుపు అన్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే మైమరుపు అంటే ఎవరికైనా అర్థం తెలుసా అండి? ఆన్సర్ చేద్దాం. చాలాసార్లు మనం వాక్యాన్ని విన్నాం, ఈ వర్సెస్ లేకుంటే ఈ టాపిక్ వింటేనే మాకు అన్నీ తెలుసులే అన్న ఆలోచన కూడా మనకు వచ్చింటుంది, లేకుంటే వాక్యం తెలుసులే అన్న ఆలోచన కూడా మనకు వచ్చింటుంది, చాలాసార్లు విన్నామన్న ఆలోచన కూడా మనకు వచ్చింటుంది. మై మరువు అనగా ఏమిటో తెలియచేయగలరు? ఫాస్ట్గా 1 2 3 ఎవరైనా చెప్పచ్చు. ఓకే, అర్థం కాలేదు మరి నాకు దాని మీనింగ్. ఓకే, సమయం అవుతుంది ఆల్మోస్ట్, నేనే ఫాస్ట్గా తెలియచేస్తాను. ఇక్కడ మనం చూస్తే నీతియను మైమరు అంటే ఏమంటే అర్థము జస్ట్ అర్థం చేసుకోవడానికి తెలియచేస్తున్నారు. దీనికి మైమరు అనగా ఏంటంటే మన యుద్ధంలో మనం గమనిస్తూ ఉంటాం, యుద్ధంలో కానీ లేకుంటే ఎక్కడైనా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి చనిపోవాలనుకుంటే పోలీసు వాళ్ళు ఎక్కడ కాలుస్తారండి? పోలీసు వాళ్ళు ఎక్కడ కాలుస్తారు? లేకుంటే బాణము కానీ విసిరినప్పుడు ఎక్కడ గురి పెట్టి కాలుస్తారు, లేకుంటే ఎక్కడ గురి పెట్టి విసురుతారు? కాలిక, చేతిక, లేకుంటే చనిపోవాలనుకున్నప్పుడు, బ్రతికించాలనుకున్నప్పుడు లెగ్స్కి కాలుస్తారు. ఇంకా ఫోర్ హెడ్ అంటున్నారు, ఇంకా చెప్పండి. ఎస్, ఇంకా స్థిరస్థుగా అంటున్నారు, ఇంకా మెయిన్ గా చెప్పాలి. ఆన్సర్ చేస్తున్నారు ఇప్పుడు హార్ట్. సో హృదయానికి గురి పెడతారు వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని ఉన్న పరిస్థితులు అన్నింటిని బట్టి చూస్తే మెయిన్ ఏంటంటే హార్ట్ కి గురి పెడతారు. ఆ భాగంలో ఎక్కడ తగిలినా కూడా చనిపోతారన్న ఆలోచన బట్టి. సో ఇక్కడ మనం ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే ఈకున్నటువంటి మైమరుపు అనగా ఏంటంటే ప్రభు సన్నిధిలో మనం గుర్తుంచుకోవాలి, గుండెను కాపాడుకున్నటకు ధరించుకునేటువంటి ఒక కవచం. గుండెను కాపాడుకోవడానికి ధరించుకునేటువంటి ఒక కవచాన్ని ఏమంటారు అంటే ఈకున్నటువంటి మైమరువు అంటారు. సో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మనం చాలాసార్లు ఈ వాక్యాన్ని విని ఉంటాం, బట్ దేవుడు మళ్ళీ ఒకసారి మనతో మాట్లాడుతున్నాడంటే మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఉంటున్నాయి, విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. సో ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో మానవుని శరీరంలో మరి యొక్క ముఖ్యమైనటువంటి భాగాలు అన్నిటిలో నుంచి కూడా ఏంటంటే గుండె అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో మనకు తెలుస్తుంది. సో ఆల్రెడీ మనం హార్ట్ ఆఫ్ ద గాస్పుల్ అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చే ఉంటున్నాం. సో యొక్క ఉన్నటువంటి విధానం బట్టి చెయ్యి లేకపోయినా కూడా బ్రతకచ్చు, అదే రీతిగా కాళ్ళు లేకపోయినా కూడా బ్రతకచ్చు, కన్ను లేకపోయినా కూడా బ్రతకచ్చు, మాటలు రాకపోయినా కూడా బ్రతకచ్చు, వినపడుకోకుండా కూడా బ్రతకచ్చు, అన్ని విషయాల్లో కూడా బ్రతకచ్చు, అంగవైకల్యం కలిగినటువంటి వారై బ్రతకవచ్చు, బట్ హార్ట్ లేకోకుండా బ్రతకలేము. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో మనకు తెలుస్తూ. చాలాసార్లు గుర్తుంచుకోండి ప్రభు సన్నిధిలో, చాలాసార్లు తర్వాత ఎప్పుడైనా కూడా హీబ్రూ గురించి మాట్లాడేటప్పుడు మీకు తెలియచేస్తాను, అగాపే అనేటువంటి యొక్క వర్డ్ని మనం నేర్చుకుంటూ వచ్చాము. చాలా విషయాలు ఉంటున్నాయి అందులో అగాపే అనేటువంటి వర్డ్లో. ఆ సందర్భం వచ్చినప్పుడు మీకు తెలియజేస్తాను. మనం గట్టిగా గాలి పీల్చుకున్నాననుకో అనే ఆ యొక్క ఊపిరి పీల్చుకున్నప్పుడు హా అనేటువంటి అది వస్తుంది, అందులో చాలా అనలైజ్ వస్తుంది, మళ్ళీ టాపిక్ వేరే అవుతుంది. నేను చెప్పాను వాటి గురించి, ఇంక లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ అనేక విషయాలు నేర్చుకోవాల్సింది వస్తుంది.
ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది మన శ్వాసలోనే ఉంటుందండి. మనం నిద్రపోయినప్పుడు మన చేతులు కాళ్ళు లేకుంటే యొక్క కళ్ళు ఇవన్నీ కూడా ఈ ఉన్నటువంటి విధానం బట్టి అవయవాలు అన్ని కూడా సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ఆ యొక్క ప్రేమ అనేటువంటిది ఆ శ్వాసలో నిత్యం కూడా ఉంటుంది. విషయాలు గుర్తుంచుకోవాలి. అదే మనల్ని బ్రతికింప చేస్తూ ఉంది. ఆ శ్వాస అనేటువంటిది మనల్ని బ్రతికిస్తూ ఉంటున్నది. శారీరకంగా కూడా మనం చూసినప్పుడు గుండె అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనదో మనకు తెలుస్తూ ఈ యొక్క హార్ట్ అనేటువంటిది పని చేయకుండా ఉన్నట్లయితే ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి మనిషి త్వరగా చనిపోతాడు. కాళ్ళు ఇరిగిపోయినా కూడా బ్రతకగలడు, చేతులు ఇరిగిపోయినా కూడా బ్రతకగలడు, శరీరం ఉన్నటువంటి ఏ అవయములు పాడైపోయినా కూడా బ్రతకగలడు, కిడ్నీ ఫెయిల్ అయినా కూడా బ్రతకగలడు కొన్ని సంవత్సరాలైనా కూడా లేకుంటే కొన్ని దినాలైనా కూడా. బట్ కొన్ని నిమిషాలు గుండె గన ఆగిపోతే గన మనిషి సెకండ్లలోనే చనిపోవడానికి అవకాశం ఉంటుంది, నిమిషాల్లోనే చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే అందుకే వాక్యం సెలవిస్తుంటున్నది. చూడండి లేఖన భాగంలో నుంచి యోహాను సువార్త 14 అదే మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది, ఫాస్ట్గా చూడండి. ఈరోజు కొద్ది నిమిషాలు సమయం అవుతుంది, నేను ఆల్మోస్ట్ సమయం కొంచెం ఫాస్ట్గా. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. ఇక్కడ మనం చూస్తుంటున్నాం, థ్యాంక్ యూ మా, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఈరోజు మనిషి యొక్క జీవితంలో ఇక ఉన్నటువంటి కలవరం అనేటువంటిది ఏం చేస్తుందంటే మనిషి ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో లేకుండా చేస్తూ ఉంటున్నది. చాలాసార్లు గుర్తుంచుకోవాలి, కాలేజీలో సీట్ రాలేదనో లేకుంటే ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని బట్టో, ఫైనాన్షియల్ ఇష్యూస్ని బట్టో, జాబ్ను బట్టో, మ్యారేజ్ని బట్టో, పిల్లల్ని బట్టో, ఇలా రకరకాలైనటువంటి సమస్యలు ఏదైనా కూడా కావచ్చు. కానీ మొట్టమొదటిగా ఏంటంటే హృదయంలో వచ్చేటువంటి ఆలోచనను బట్టి మనిషి ఏ రీతిగా అయితే ఉండాలో ఆ రీతిగా ఉండకోకుండా చేస్తూ ఉంటున్నది. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి, మనం గ్రహించి వారమై ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రభు సన్నిధిలో సామెతల గ్రంథం 4:23 వచనంలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోనుము. సామెతలు 4:23 చదవడానికి టైం లేదు కాబట్టి నేనే చెప్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోనుము, హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలని వాక్యం సెలవిస్తుంటున్నది. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈరోజు సాతాను యొక్క అంబులలో నుంచి లేకుంటే మన హృదయానికి గురి పెడుతుంటున్నాడు వాడు. ఏ రీతి గురి పెడుతుంటున్నాడు, అందరు చూసేటట్టు బాణం తీసి గురి పెట్టట్లేదు, అందరు చూసేటట్టు గన్ పెట్టి పేల్చట్లేదు. కానీ విషయాలు గుర్తుంచుకోవాలి, ఎలా మన హృదయాల మీద దాడి చేస్తున్నాడు, ఎలా మన హృదయాల మీద గురి పెట్టించున్నాడు వాడు అంటే లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం ఇవన్నీ కూడా బాణాలుగా వాడి దగ్గర ఉంచుకొని ఆ బాణాలతో అనేకుల యొక్క హృదయాలను పాడు చేస్తూ ఉంటున్నాడు, అనేక హృదయాలను గురి పెడుతుంటున్నాడు. ఆ యొక్క విషయాలు గుర్తుంచుకోవాలి. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరునని వాక్యం సెలవిస్తుంటున్నాయి. అన్నిటికన్నా ముఖ్యముగా నీ హృదయాన్ని కాపాడుకోవాలని వాక్యం సెలవిస్తుంటున్నది. ఈ హృదయంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకోవాలి, బయట నుంచి కాదు కానీ లోన్ నుంచి వచ్చేటువంటి యొక్క హృదయంలో నుంచి ఉన్నటువంటి యొక్క స్థితిని బట్టే మనిషి అపవిత్రపరచబడుతుందని వాక్యంలో సెలవిస్తుంటున్నది. కాబట్టి హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ మనము ముందుకెళ్ళాలి. హృదయాన్ని కాపాడుకోవడానికి మనం ఏంటంటే నీతి అనేటువంటి యొక్క మైమరుపును ఏం చేయాలంటే తొడుక్కోవాలి, ధరించుకోవాలి. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. ఎప్పుడైతే మనం చూస్తుంటాం చాలా మంది ఉన్నటువంటి యొక్క ఛాతి భాగానికి యొక్క బుల్లెట్ ప్రూఫ్ సంబంధించినటువంటి యొక్క కవచాలు ధరించుకొని ఉంటారు, వాళ్ళు పేల్చినా కూడా జస్ట్ మరణించినట్టు యాక్సిడెంట్ చేస్తారు కొంతమంది, లేకుంటే అవి కూడా తగిలిన తర్వాత ఏమవ్వ వారికి, ఎందుకంటే దే హ్యావ్ ప్రొటెక్షన్. అది ఉన్నటువంటి మైమరుపును వారు ధరించుకొని ఉన్నారు. కాబట్టి ఈరోజు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో అపవాది వేసే ప్రతి దాడి నుంచి ఏంటంటే మేము ఇటువంటి నీతి అనేటువంటి మైమరుపును మనం ధరించుకున్నామా, క్రీస్తుని ధరించుకున్నటువంటి మనం, సత్యాన్ని గ్రహించినటువంటి మనం, నీతిని ధరించుకున్నటువంటి మనం, మైమరుపును ధరించుకున్నటువంటి మనం తిరిగి కూడా అపవాది చేసేటువంటి యొక్క అనేకమైనటువంటి శ్రమల వైపు చూస్తూ ఈ ఉన్నటువంటి పరిస్థితుల వైపు చూస్తూ మనం కృంగిపోయేటువంటి వారంగా ఉంటున్నామా, మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రభు సన్నిధిలో. దేవుడు ఇచ్చినటువంటి కృపలో మనం నిరంతరం కూడా ఆనందించాలంటే ఈ హృదయాన్ని మనం కాపాడుకోవాలి. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలంటే హృదయాన్ని కాపాడుకోవాలి. నా జీవితంలో నేను డిగ్రీ ఫెయిల్ అయ్యాను, ఎందుకు ఫెయిల్ అయ్యాను నాకు తెలియదు. నాకన్నా చదవనటువంటి వారి పాస్ అయ్యారని ఎంతో కుమిలిపోయాను నేను, ఎంతో కన్నీరు కాచుకున్నాడు ఆ సమయంలో, అంత బాధపడ్డాను నేను. బట్ నేను తెలుసుకున్నాను ఏంటంటే ఇట్స్ గాడ్స్ విల్. ఫెయిల్ అయ్యడం కూడా గాడ్స్ విల్ అన్న అంటే ఎస్, మన ఆ లైఫ్లో అయితే అది జరిగింది, అది గాడ్స్ విల్ అని నేను విశ్వసిస్తున్నాను. బికాస్ ఇన్ కేస్ నేను పాస్ అయితే నేను ఎక్కడో ఉండిపోయేవాడిని, ఈరోజు మీకు వాక్యాన్ని బోధించేవాడిని కాదు, లేకుంటే నా ద్వారా ఇటువంటి పరిచయం కూడా జరిగేది కాదు,
లేకుంటే ఈ రీతిగా నేను దేవుని సన్నిధిలో ఉండేవాడిని కాదు, ఎక్కడో లోకంలో పడిపోయేట్లో తిరిగేవాడిని. ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే, ఎప్పుడు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో మనం ఏమైంటున్నామో, దేవుడు ఎట్టి స్థితిలో మనల్ని నడిపిస్తున్నాడో గ్రహించగలిగినటువంటి వారమై ఉండాలి. ఏంటి ప్రభా, నేను ఇంత పరిచయం చేశాను, నేను నీ కొరకు ఇంతగా నేను వాడబడినాను, లేకుంటే ఇంతగా నమ్మకంగా నేను సేవ చేశాను కదా ప్రభా, ఎందుకు నేను ఫెయిల్ అయిపోయాను, అర్థం అవ్వలేదు, గ్రహించలేనటువంటి స్థితిలో నిన్నాను. ఎప్పుడైతే నేను తిరిగి దేవుని స్థానంలో సెమినార్లో పాల్గొన్న తర్వాత దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, ఎందుకు ఫెయిల్ అయ్యావు, ఎప్పుడైనా గ్రహిస్తున్నావా, ఒకవేళ నువ్వు పాస్ ఏంటి కన్నా ఈ లోకంలో ఉన్నటువంటి వాటిపైన నువ్వు వెళ్ళేవాడివి, బట్ దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మనస్సు ఎరిగినటువంటి ఆ స్థితిలో జీవించేటువంటి స్థితిలో లేకోకుండా లోకంలో తిరిగి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఈరోజు గుర్తుంచుకోవాలి, దేవుని చిత్తాన్ని గ్రహించినటువంటి నీవు నేను మనం కూడా ప్రభు సన్నిధిలో పరిపూర్ణంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలంటే మన హృదయాన్ని మనం భద్రపరుచుకోవాలి. మొట్టమొదటిగా విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దెన్ ఓన్లీ ఐ రికగ్నైజ్. తర్వాత నాకు అర్థమైంది, ఓహో ఇది నా జీవితం పట్ల దేవుని యొక్క ప్రేమను రుచి చూడడానికి నా జీవితంలో ఇది సంభవించిందని నేను విశ్వసించాను. ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే, ప్రభు సన్నిధిలో ఎటువంటి బాధ, ఎటువంటి స్థితి, హృదయము ఎటువంటి పరిస్థితులు అయిపోయిందంటే కలవరములో పుట్టిస్తుంది. ఎందుకంటే ఎంఎస్సీ చదవడానికి సీట్ వచ్చేసింది, ఎంఎస్ చదవడానికి సీట్ వచ్చినప్పటికి కూడా ఇవన్నీ కూడా సెటరేట్ అయిపోయాయి, బట్ డిగ్రీలో సబ్జెక్ట్ మిగిలిపోయింది. ఎంత కుమిలిపోయానంటే ఎంత కుమిలిపోయాను, బట్ ప్రభుత్వంలో ప్రార్థన చేసుకున్నాను 1 వీక్ వరకు. తర్వాత దేవుడు గొప్ప కార్యం చేశాడు, సెమినార్కి వెళ్ళాను, ఆత్మీయంగా బలపడ్డాను, బలపడిన తర్వాత తిరిగి వచ్చాను, మళ్ళీ ఎంట్రెన్స్ రాశాను. ఎంట్రెన్స్ వచ్చి రాసిన తర్వాత ర్యాంక్ చాలా ఘోరంగా వచ్చింది, ఎందుకంటే స్టడీస్ గ్యాప్ వచ్చేసాయి 2 ఇయర్స్, అక్కడ ఉన్నటువంటి 2 సెమినార్స్లో పార్టిసిపేట్ చేసిన విధానం బట్టి. అయితే ఇంటర్వ్యూకి కౌన్సిలింగ్ వెళ్ళాలనుకున్నాను, నాకు వచ్చిన ర్యాంక్ను బట్టి ఇవ్వరు అనుకున్నాను, వెళ్ళలేదు. ఫస్ట్ కౌన్సిలింగ్కి వెళ్ళలేదు, సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళలేదు, థర్డ్ కౌన్సిలింగ్కి వాళ్ళే ఫోన్ చేసి రమ్మని చెప్పారు. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, 1 వీక్ వరకు ప్రార్థన చేస్తా, ప్రభా నీ స్టడీస్ కంప్లీట్ చేయాలి, నీ చిత్తం మీద నెరవేర్చు ప్రభా, నా హృదయంలో ఉన్నటువంటి ఈ బాధను, నీకు కొదవను తొలగించు ప్రభా అని నేను ప్రార్థన చేసుకున్న తర్వాత వారికై వారే కాల్ చేసి పిలుచుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆశపడింది ఏంటంటే, ఏదో ఒకటి చదువుకొని నేను ఫుల్ఫిల్ చేసుకుని ఎంఎస్ కంప్లీట్ చేయాలనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నా ర్యాంకు ఒకరైనా ఇస్తారు అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలని అందరూ కూడా ముందుకు వచ్చి అడిగినప్పుడు నేను ఎంతో సంతోషించాను. దేవుని పట్ల ఉన్నటువంటి యొక్క ప్రణాళికను మనం నెరవేర్చినప్పుడు, నాట్ ఓన్లీ దట్ ఈవెన్ జాబ్ ఆల్సో, నేను దేవుని పని ముందుగా దేవుని పని నిర్లక్ష్యపరచుకోకుండా దేవునికి ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు దేవుడు నాకు ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఆల్రెడీ టెస్టిమోనీలో మీకు తెలియజేశాను. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, మొట్టమొదటిగా మన హృదయాలను ఏంటంటే కలవరపడనీయకుండా చూసుకోవాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా పర్లేదు, గుర్తుంచుకోవాలి. అక్కడ ఉన్నటువంటి విషయాలను బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే, దానియేలును ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభు కొరకు నిలబడ్డాడు. ఇంకా మనం అర్థం చేసుకుంటే అనేక మంది ఉంటున్నారు దేవుని కొరకు నిలబడి, షడ్రక్ మేషక్ అభ్యర్థగోలు కావచ్చు, లేకుంటే అపోసినటువంటి పౌలు గారు కావచ్చు, దావీదు కావచ్చు. సో ఇలా అనేక మంది ఏంటంటే ప్రభు సన్నిధిలో నిలబడ్డారు ప్రభు కొరకు. చుట్టూ ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వారి విశ్వాసం కోల్పోలేదు. నీవు నేను మనం కూడా మన హృదయాలను భద్రపరుచుకొని ప్రభు కొరకు జీవించినప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ఏంటంటే, ఇక్కడ అటువంటి మైమరుపును మనం ధరించుకోవాలి. హృదయాన్ని కాపాడుకోవడానికి నీతి అనేటువంటి మైమరుపును తొడుక్కోవాలనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. అది మన నీతి కాదు, మంచి క్రియలు చేసినంత మాత్రమే మనం పొందుకోలేము, కానీ మన నీతి కాదు. కానీ ఎందుకనగా, మన నీతి క్రియలను బట్టి, మనం నీతి క్రియలు ఏ స్థితిలో ఉంటున్నాయంట వాక్యంలో సెలవిస్తూ ఉంటుంది. చదవండి, చెప్పండి ఎవరైనా ఇప్పుడు అడ్మిట్ చేసి, మన నీతి క్రియలు ఎలా ఉంటున్నాయంట దేవుని దృష్టికి? ఎక్కడ ఉంటుంది చెప్పండి, ఏ ఏ పుస్తకంలో ఉంటుంది చెప్పండి ఫస్ట్? 66 బుక్స్ లో ఏ బుక్ లో ఉంటుంది ఈ వచనం ఫాస్ట్ చెప్పండి? మనం రెగ్యులర్ గా వాక్యం చదువుతుంటాం కదా, 1, 2, 3 ఫాస్ట్ చెప్పండి. ఈరోజు కొంచెం ఆలస్యమైనా దయచేసి వినాలని ప్రభు పేరిట మనం చేస్తాం. కొంచెం ఫాస్ట్గా నేను తెలియజేస్తాను. ఏ పుస్తకంలో ఉంటుంది, చూడకుండా కాదు గుర్తున్న వాళ్ళు చెప్పండి. ఆ వర్సెస్ ఎక్కడుందని నేను అడగట్లేదు, ఓవరాల్గా 66 బుక్స్లో ఏ బుక్లో ఉందని నేను అడుగుతున్నాను. మన నీతి క్రియలు మురికి గుడ్డ వలె ఉన్నవి అన్న వచనం. ఐజియా చాప్టర్ 64 వర్సెస్ 6 లో ఉంటది. మనం అక్కడ చూస్తే మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో
మన నీతి క్రియలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మురికి గుడ్డ వల్లే ఉన్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. రోమిలకు రాసిన పత్రిక 3:11 నీతి మంతుడు లేడు, ఒక్కడు కూడా లేదని వాక్యంలో సెలవిస్తుంటున్నది. రోమిలకు రాసిన పత్రిక 3:20 మనం చూస్తే ఏలైనగా ఆయన దృష్టికి నీతి మంతుడుగా తీర్చబడి వారు ఎవరు అని వాక్యం సెలవిస్తుంటున్నది. అయితే గుర్తుంచుకోవాలి, రోమిలకు రాసిన పత్రిక 3:22 వాక్యం సెలవిస్తుంటున్నది అంటే ఏసు క్రీస్తునందలి విశ్వాసం ఇచ్చినటువంటి నీవు నేను మనం కూడా ఆయనను విశ్వసించి వారందరూ కూడా నమ్ము వారందరూ కూడా ప్రభువుని అంగీకరించి వారందరూ కూడా దేవుని యొక్క నీతి అయి ఉన్నారన్న వాక్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన విశ్వసించినప్పుడు మనం నీతి మంతులుగా తీర్చబడతాం, మన క్రియలను బట్టి కానే కాదు. పాటలు కూడా ఉంటాయి కదా, అనేక పాటలు, నీతి మంతునిగా నన్ను తీర్చి. ఎక్కడ నడిపిస్తున్నాడు ఆయన? జీవ మార్గంలో ఆయన మనల్ని అందరినీ కూడా నడిపిస్తున్నాడు. కాబట్టి గుర్తుంచుకోవాలి, ప్రభు సన్నిధిలో ఆయన నీతి మంతులుగా తీర్చాడు, మన క్రియలను బట్టి కానే కాదు. ఇంకా మనం పాడుకుంటాం కదా, నా క్రియలను బట్టి కానే కాదయ్యా చూపావు ప్రేమ మన ఎడల, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నా అంటే ప్రభు సన్నిధిలో మన నీతి కాదు, కానీ దేవుని యొక్క నీతిని ధరించుకున్నటువంటి నీవు నేను మనం కూడా ఇటువంటి మైమార్పును ధరించుకున్నామా లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రభు సన్నిధిలో ధరించుకున్నటువంటి మనము మన హృదయాల్ని భద్రపరచుకోవాలంటే క్రీస్తును కలిగి ఉండాలని మనం నేర్చుకుంటూ వచ్చాము. ఆయన దృష్టికి నీతి మంతులుగా తీర్చబడు వారు ఎవరైనా కూడా ఉన్నారంటే ఈ లోకంలో ఎవరు కూడా లేరు, కానీ బట్ ఆయన విశ్వసించి వారే నీతి మంతులం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తుంటాను మీరు, దేవా నేను పాపిని ప్రభువాని ప్రార్థన చేయకూడదు. ఇంకా దేవుడు ఆల్రెడీ మనల్ని అందరినీ కూడా నీతి మంతులుగా తీర్చాడు, దేవుడు మనల్ని పరిశుద్ధమైనటువంటి పిలుపుతో చూశాడు. అందుకే నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, మనం అందరం కూడా దేవుని యొక్క నీతి అయింటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సే ఎవ్రీవన్, నేను నీతి మంతుని. అందరు చెప్పండి, నేను నీతి మంతుడు. చెప్పండి, నేను నీతి మంతుని. నేను నీతి మంతుని ఎవరైనా చెప్తారా చెప్పండి, మనల్ని నీతి మంతులని ఎవరైనా చెప్తారా? మన ఫ్రెండ్స్ చెప్తారా, లేకుంటే మన గ్రామస్తులు చెప్తారా చెప్పండి? ఎవరు కూడా చెప్పలేరు, కానీ చెప్పినా కూడా ఏంటంటే ఆ మంచివాడని ఇలా చెప్పగలరు, కానీ అబ్బాయి నీతి మంతుడు, లేకుంటే ఆ సిస్టర్ నీతి మంతురాలు ఇలా చెప్తారా? ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే మన నీతి క్రియలు కాదు, కానీ దేవుని యొక్క విశ్వాసం ద్వారా ఏంటంటే మనం నీతి మంతులుగా తీర్చబడుతున్నాం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి మన హృదయంలో దేవుని యందు విశ్వసించినట్లయితే, మన పరిపూర్ణ హృదయంతో నమ్మినట్లయితే అది మనకు నీతిగా ఎంచబడుతుంది. ఏసు క్రీస్తు ప్రభుల వారే మనకేందంటే ఈ యొక్క ఆధారం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆయనపై నమ్మిక ఉంచువాడు ఏంటంటే నీతి అను మైమరుపును కలిగి ఉంటాడు. గనుక సాతాను అంబులలో నుంచి ఎంత మాత్రం కూడా, లేకుంటే ఈ యొక్క సాతాను యొక్క తంత్రాలకు ఏ రీతి కూడా బలి కాకోకుండా దేవుని సన్నిధిలో అటువంటి ప్రొటెక్షన్ ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫాస్ట్గా చెప్పండి, మైమరుపు అంటే ఏం చెప్పాను చెప్పండి, ఫాస్ట్గా చెప్పండి. మైమరుపు అనగా మైమరువు చెప్పండి ఫాస్ట్గా. మన హార్ట్ని ప్రొటెక్ట్ చేసే కవచం అని చెప్పారని. ఎస్, మన హార్ట్ని ప్రొటెక్ట్ చేసేటువంటి కవచం, మానవుని యొక్క శరీరంలో ప్రాముఖ్యమైనటువంటి యొక్క హార్ట్, దాన్ని ప్రొటెక్షన్ చేసేటువంటి కవచం. నీతి అనేటువంటి యొక్క మైమరుపు ధరించుకోవడం అంటే దేవుడు ఇచ్చినటువంటి యొక్క నీతిని ధరించుకోవడం. అదే రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం, ఆయన సన్నిధిలో అపవాది వేసేటువంటి ప్రతిదీ కూడా వాటన్నిటి నుంచి కూడా మనము జయించాలంటే ఈ యొక్క నీతి మంత్రుడైనటువంటి దేవుని మనం విశ్వసించాలి. అటువంటి నీతి అనేటువంటి మైమరుపును మనం ధరించుకోవాలని మనం వింటూ వచ్చాం. థర్డ్ పాయింట్ మనం చూస్తే, చదవండి లేఖన భాగంలో, కంటిన్యూ చేయండి ఫాస్ట్గా. వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? కెన్ ఐ క్లోజ్ ఆర్ కంటిన్యూ? ముగించనా చెప్పనా అండి? ప్రైజ్ గాడ్. ఓకే, ఎనీబడీ ఇఫ్ యు హావ్ వర్క్ యూ కెన్ లీవ్ నో ప్రాబ్లం. వీళ్ళున్న వారు మరి వినాలని ప్రభు పెరట మనం చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూస్తే దేవుడు ఇచ్చినటువంటి లేఖన భాగం బట్టి మూడవదిగా మనం నేర్చుకున్నట్లయితే, చదవండి కంటిన్యూ చేయండి, మాది సత్యం అను దట్టి తర్వాత నీతి అను మయమరుపు. ఫాస్ట్ గా చదవండి. పారంపులకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లేఖన భాగంలో బట్టి పాదములకు సమాధాన సువార్త వలనైనటువంటి సిద్ధ మనస్సు జోడు అని మనం చూస్తుంటున్నాం. ఏమిటి దీని ఒక అర్థము చెప్పండి, ఎవరైనా కూడా అన్మ్యూట్ చేసి.
ఫాస్ట్ చెప్పాలి. కొన్ని సిద్ధ మనసు అంటే ఏంటో చెప్పండి. క్వశ్చన్ అర్థం కాలేదు. చెప్పండి అమ్మా ఒకసారి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయాలి. యా ఓకే మళ్ళీ చెప్తున్నాను. సిద్ధమనేటువంటి మనస్సు కలిగినటువంటి జోడు అంటే ఏంటి? లేకుంటే ఇక్కడ వాక్యంలో మనం నేర్చుకున్నాం కదా, పాదములకు సువార్త సమాధాన సువార్త వలనటువంటి సిద్ధమనేటువంటి జోడు ధరించుకోవాలన్నట్లుగా అన్నట్లుగా ఉండాలన్నట్లుగా. సో ఏం అర్థం చేసుకున్నారు తెలియచేయండి ఫాస్ట్గా. ఎందుకంటే ఈ వాక్యము క్రొత్తగా మనం నేర్చుకునేది కాదు, చాలాసార్లు మనం విన్నాం. అందుకే నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరైనా చెప్పచ్చు ఆన్సర్. లుకాస్ వార్త 9:62 చూడండి ఒకసారి ఫాస్ట్గా. లుకాస్ వార్త 9:62. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. దేవుని రాజ్యం అంటే ఏంటండి? దేవుని రాజ్యం అనగా వెరీ గుడ్ పరలోకం. ఎవరు పాత్రులు కారంట? నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూడు వాడెవడును కూడా దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడన్న వాక్యాన్ని మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ గ్రహించినట్లయితే దేవుని యొక్క వాక్యం బట్టి లుకాసు వార్త 9:62 మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారు స్పష్టంగా తెలియజేస్తుంటున్నారు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తిరుగువాడు నాకు పాత్రుడు కాదు. అందుకే అంటాడు ప్రభువా నీ నామంలో మేము ప్రవచించలేదా, దయ్యములు వెళ్ళగొట్టలేదా, అలా ఇలాంటివి ఎవరు నాకు తెలియదు అంటాడు దేవుడు. ఎందుకంటే ప్రభు సన్నిధిలో ఒక స్థిరమైనటువంటి స్థితిలో ఉండాలి. యుద్ధంలో ఉన్నటువంటి వ్యక్తి చూస్తూ ఉన్నాడండి, ఏం చేస్తూ ఉంటాడంటే వాడు యుద్ధానికి జయించడానికి పోరాడుతూ ఉంటాడు. ఇక్కడ విషయాన్ని గుర్తుంచుకోవాలి, ప్రభు సన్నిధిలో ఏంటంటే మన కాళ్ళు ఏంటంటే మనకు సహకరించాలి, మన చేతులు మనకు సహకరించాలి సువార్త ప్రకటించడానికి. మనం గుర్తుంచుకోవాలి మనం ఏమిదైనా కూడా కావచ్చు చేయుటకు ఏంటంటే ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు జీవించడానికి మనం ఏ రీతిగా అయితే పాటలు పాడడానికి మన నోరును ఉపయోగిస్తామో, లేకుంటే పరిచర్య చేయడానికి మన పాదములు నడుస్తూ వెళ్తాయో, మన చేతులు పరిచర్య చేస్తాయో. సో ఈ రీతిగా ఏంటంటే ఎల్లప్పుడు కూడా సిద్ధ మనసు కలిగినటువంటి వారమే మనము ముందుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రభు సన్నిధిలో గుర్తుంచుకోవాలి ఈ యొక్క సుధమ గుమ్మరాల విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని కోపాగ్నికి గురైనటువంటి అగ్ని గంధకములలో నాశమైనటువంటి ఈ యొక్క పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వెనుకకు చూడకూడదని తెలియజేస్తారు అక్కడ దేవదూత వచ్చి తెలియజేస్తారు. అక్కడ అయితే ఏం చేసిందంటే వెనక్కి చూసినటువంటి విధానం, నీవు నేను మనం కూడా వెనక్కు చూసే వారమై ఉండకూడదు, మన గతాన్ని కూడా మనం గుర్తు చేసుకునేటువంటి వారమై ఉండకూడదు. అందుకే యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, 43 కూడా అక్కడ రాయబడి ఉంటుంది, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనక ఏం చేయాలంటే నూతన క్రియల వైపు మనం చూడాలి. ప్రభు సన్నిధిలో దేవుడిచ్చినటువంటి లేఖన వాక్యాలను బట్టి జీవితంలో ఎదురైనటువంటి చేదు అనుభవాలను మనం చూడకూడదు. అది ఏదైనా కూడా కావచ్చు, ఏ రకమైనటువంటి ఫెయిల్యూర్ అయినా కూడా కావచ్చు, చేదు అనుభవాలైనా కూడా కావచ్చు, వాటి వైపు చూడక దేవుని వైపు చూసినప్పుడు మనం ఏంటంటే ముందున్నటువంటి వాటి ముందు ఉన్నటువంటి ఆ యొక్క బహుమానాల కొరకు మనం ఎదురు చూసేటువంటి వారి మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సో ఇక్కడ మనం చూసినప్పుడు లేఖన భాగాలను బట్టి సమయం లేదు కాబట్టి ఫాస్ట్గా చెప్తున్నాను. సో మనం గ్రహించే వారమై మనము ముందుకెళ్దాం. సో కాబట్టి మనం దేవుని పని విషయంలో దేవుని తనలో కొన్ని కొన్ని కమిట్మెంట్స్ తీసుకుంటాం. ఈ రోజు మొదలుకొని ఇదివరకు పాటలు పాడుకోవాలి, లేకుంటే ఇంత ప్రార్థన చేసుకోవాలి, ఇంత వాక్యం చదువుకోవాలి, లేకుంటే ఇలా పరిచర్యాలి, ఇంతమందికి సువార్త చెప్పాలి, ఇవన్నీ కూడా ఒక సిద్ధపాటు కలిగి ఉంటాం. బట్ మనం వాటన్నిటిని కూడా నెరవేరుస్తున్నామా లేదన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఇక ఉన్నటువంటి విధానం బట్టి. అందుకే ఆదికాండం 19:15-26 వచనాలు మనం చూసినప్పుడు వెనుకకు చూడ ద్వారా మనం అక్కడ చూస్తాం సిద్ధమనేటువంటి జోడు లేనటువంటి స్థితిని. లోతు భార్యను చూసినప్పుడు మనం చూస్తే లోతు భార్య సుధమను విడుచుటకు తడుగు చేయుటయే దానికి కారణంగా మనం చూస్తాం. అదే రీతిగా వెనుకకు చూచి ఉపస్తమైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ రోజు కూడా అదే స్థితి కలిగి ఉంటున్నారు. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నా అంటే ఆత్మీయ జీవితంలో వెనుకంచ వేయకూడదు. యుద్ధంలో వెళ్ళినటువంటి వ్యక్తి మరణించినా కూడా పర్లేదు కానీ అక్కడే ఉండాలని సిద్ధపడి అటువంటి రీతిగా ట్రైనింగ్ ఇస్తారు.
ఆ యొక్క యుద్ధానికి వెళ్ళినటువంటి వ్యక్తుల గురించి, ఈరోజు నీవు నేను మనం కూడా మరణిస్తామని కాదు కానీ ప్రభు కొరకు జీవించి నిరంతరం కూడా ఏంటంటే ప్రభు సన్నిధిలో అటువంటి యుద్ధముకు వెళ్ళేటువంటి వారమై, సిద్ధ మనసు మనకు కలిగినటువంటి వారమై, ప్రభు సన్నిధిలో దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి, ప్రభు కొరకు జీవించడానికి ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా ఏంటంటే సిద్ధపడినటువంటి మనస్సు కలిగినటువంటి వారమై మనము ముందుకెళ్లాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, ఇహలోకము స్నేహించు వారు నన్ను విడిచినని పౌలు తెలియజేస్తుంటున్నారు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, అదే రీతిగా ఫిలిప్పీలు రాసిన 3వ పత్రిక 13-14 వచనాలు మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది ఏంటంటే, అయితే పౌలు వెనుకున్నవి మరచి ముందున్నటువంటి వాటికి ఏం చేయాలంట, వేగిరపడుచు గురి వద్దకే పరిగెత్తున్నానన్నట్లుగా తెలియజేస్తాడు. కాబట్టి గుర్తుంచుకోవాలి, ప్రభు సన్నిధిలో మన పాదములు సమాధానమునకు సువార్త ప్రకటించుటకు అనేకులను దేవునితో మరి సమాధానముగా అదే రీతిగా సమాధాన పరచుటకు సిద్ధ మనసు కలిగినటువంటి వారమై మనం ఏంటంటే ముందుకు వెళ్ళాలి. కాబట్టి వెనుకున్నటువంటి వాటిని మరిచి ప్రభుత్వంలో దేవుని కొరకు జీవించాలని ఆశ కలిగి ఇహలోకమునకు స్నేహించి నన్ను విడిచినని తెలియజేస్తుంటున్నారు. ఎవరు? అనేకులు. గుర్తుంచుకోవాలి, ప్రభు సన్నిధిలో ఈరోజు మన ద్వారా ఇటువంటి సమాధానకరమైనటువంటి సువార్త ప్రకటింపబడాలి. సమాధానకరమైనటువంటి యొక్క స్థితిలో సిద్ధమైనటువంటి జోడు కలిగినటువంటి వారమై మనం ఉండి ప్రభు కొరకు పనిచేయ వారంగా ఉండాలి. యేసు నామములో మీరందరూ కూడా పరిపూర్ణంగా ప్రభు కొరకు మనమందరం కూడా పనిచేయ వారంగా ఉందుముగాక. ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, హల్లెలూయా. మనమందరం కూడా అటువంటి మనస్సు కలిగినటువంటి వారమై, ఎల్లప్పుడు కూడా ప్రభు కొరకు జీవించే వారమై, నిరంతరం కూడా వెనుకకు చూడక ముందుకు వెళ్ళేటువంటి వారంగా ఉండుగాక. అటువంటి విశ్వాసం దేవుడు మనకు పరిపూర్ణంగా దయచేయునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఫాస్ట్ గా మరొక పాయింట్ చూడండి, నేను తెలియచేస్తాను. ఆల్మోస్ట్ సమయం అవుతుంది, ఇంకా 3 పాయింట్స్ ఉన్నాయి, నేను ఫాస్ట్ గా తెలియచేస్తాను. కంటిన్యూమా ఫాస్ట్ గా. ఇవన్నీయుగాక విశ్వాసమును వాళ్ళు పట్టుకొనుడి. ఏవన్నీయుగాక అని మనం చూస్తే, సత్యం అనేటువంటి దట్టి, నీతి అనేటువంటి మైమరుపు, సిద్ధ మనస్సు అనేటువంటి జోడు, అవన్నీ కాక ఏంటంటే విశ్వాసం అనేటువంటి డాలు అవసరం. ఈరోజు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో ఏంటంటే, మనం హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే విశ్వాసుల వీరుల యొక్క జాబితా అక్కడ ఉంటుంది. విశ్వాసంలో జీవించినటువంటి వారందరూ కూడా అక్కడ ఉంటారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. మన జీవితాల్లో గుర్తుంచుకోవాలి, ఎన్ని టన్నులు విశ్వాసం ఉంటుంది అని కాదు, దేవుడు అడగలేదు అక్కడ ఎంత విశ్వాసం ఉన్నట్లుగా. కాబట్టి గుర్తుంచుకోవాలి, దేవుడు అంటాడు కదా, ఆవగింజంత విశ్వాసం ఉన్నా కూడా చాలు. ఎంత అండి? గుమ్మడికాయ అన్నాడా దేవుడు? లేకుంటే కొబ్బరికాయ అన్నాడా దేవుడు? చెప్పండి, ఎటువంటి విశ్వాసం? అందరు చెప్పండి, అందరు చెప్పండి, ఆవగింజంత అందరు చెప్పండి. చర్చిలో డైరెక్ట్గా అయితే కన్నా వేరుగా ఉంటాయి, ఇంకా మంచిగా కదండి. ఆవగింజంత విశ్వాసం. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, మన విశ్వాసం ఆవగింజంతన్నా ఉందా? ఏంటి బ్రదర్ అట్లాంటి గూగుల్ మీట్లో రోజు జాయిన్ అవుతున్నా, ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నాను తెలుసా? నీకన్నా ఎక్కువ తెలుసు నాకు, నీకన్నా ఎక్కువ వాక్యం తెలుసు నాకు, నీకన్నా ఎక్కువ ప్రార్థన చేసుకుంటాను నేను, నీకన్నా ఎక్కువ పరిచర్య చేస్తాను, నీకన్నా ఎక్కువ 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 ఎక్కువ. ఓకే, నో ప్రాబ్లం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బట్ గుర్తుంచుకోవాలి మనం ఎటువంటి ఎంత విశ్వాసం కలిగి ఉన్నామనేది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అనేక సందర్భాల్లో దేవుడు విశ్వాసాన్ని, మన విశ్వాసాన్ని గమనిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తాం. ఈవెందో మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది కదా, శతాధిపతి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. జస్ట్ దేవునికి ఆశ్చర్యం వేసింది అతను మాట్లాడినటువంటి మాటలు బట్టి. ఇస్రాయిల్లో ఇంతటి విశ్వాసం ఉన్నట్లు ఎవరిని కూడా చూడలేదని దేవునికి ఆశ్చర్యాన్ని కలగజేసిందండి. దేవుడు ఆశ్చర్యపోయాడు అక్కడ, ఎందుకు మాట తెలియజేస్తుంది. మన విశ్వాసం కూడా గుర్తుంచుకోవాలి. వెరీ సింపుల్, ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోండి చెప్తున్నాను. జ్వరం వస్తే ఎంఎస్ పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఉంటుంది కదా, అది అందరి విశ్వాసం. నిజంగా వాస్తవానికి దానికి ఆ పవర్ ఉండొచ్చు, బట్ అందరూ కూడా చెప్తారు ఏంటంటే ఫీవర్ వచ్చేప్పుడు పారాసెటమాల్ వేసుకుంటే పోద్దని. అది జనరల్గా ఉన్నటువంటి విశ్వాసం. బట్ గుర్తుంచుకోవాలి, అది వేసుకోకపోయినా కూడా జ్వరం పోతుంది అనే విశ్వాసం మనకు కలిగి ఉండాలి. అలానే వేసుకోకని నేను చెప్పాను, వేసుకున్నాను కూడా నేను చెప్పాను. మన విశ్వాసం బట్టి మనం అంతే. నేను ఎవరికి కూడా అలా జడ్జి చేయను, ఏ రీతి కూడా ఇలా ఉండండి అని నేను చెప్పాను. బట్ గుర్తుంచుకోవాలి. అయితే ఎందుకు మాట తెలియజేస్తున్నాను అంటే, అన్ని పరిస్థితులు బట్టి కాదు. అందుకే దేవుడు అంటాడు కదా, దేవుని సన్నిధిలో మనం గుర్తుంచుకోవాలి, పరిస్థితుల నీతి కంటేనూ శాస్త్రాల నీతి కంటేనూ మీ నీతి అధికం కావాలంటాడు. ఎలా అవుతుందంటే దేవుని కలిగి ఉన్నప్పుడు అటువంటి విశ్వాసం కూడా. వాళ్ళు ఏం చేస్తారంటే ఆకాశం వైపు చూస్తారు, ఆ మబ్బులు కప్పుతున్నాయి. ఎవరేం చెప్తారు, చిన్నపిల్లలు మబ్బులు కప్పితే ఏమంటారు, వాన పడుతుందేమో అంటారు.
అటువంటి విశ్వాసం కాదు మనం, అమూల్యమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారమై ఉండాలని వాక్యం సెలవిస్తుంటున్నది. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకున్నట్లయితే ఎఫేసి 6:16 కూడా మనం చూసినప్పుడు, లేఖన భాగంలో మనం చూస్తున్న విశ్వాసమును డాలు పట్టుకొని దానిలో మీరు దృష్టిని అగ్ని బాణములన్నింటిని కూడా ఆర్పుటకు శక్తిమంతులవుదురని మనం చూస్తుంటున్నాం. కాబట్టి విశ్వాసం అనేటువంటి డాలు మనకు అవసరం. కాబట్టి గుర్తుంచుకోవాలి, మనకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక చేత్తో యుద్ధం చేస్తూ ఉంటారు, ఒక చేత్తో డాలు పట్టుకో ఉంటారు. ఎందుకంటే దాడికి ఆపుకోవడానికి డాల్ అనేటువంటిది అవసరం. ఈరోజు గుర్తుంచుకోవాలి, శత్రువుల బారి నుంచి లేకుంటే శత్రు బాణాల నుంచి ఎదుర్కోవడానికి డాలు ఎంతగా అయితే ఉపయోగపడుతుందో, మనం కూడా దేవుని బిడ్డలమైనటువంటి నీవు నేను మనం కూడా సాతాను మనల్ని సమీపించినప్పుడు లేకుంటే వాడికి లొంగిపోకోకుండా నిరుత్సాహపడుకోకుండా వ్యాధులకు వచ్చినప్పుడు కూడా నష్టాలు కష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఏంటంటే ఇక ధనము వంటివి ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఏంటంటే వాడికి లొంగిపోకోకుండా నిరుత్సాహపడుకోకుండా ప్రభు సన్నిధిలో విశ్వాసం అనేటువంటి యొక్క డాలును ధరించుకున్నటువంటి వారమై ఎదురాడాలి. మనం అందరం కూడా పోరాడేటువంటి వారమై ఉండి అపవాది ప్రయత్నించేటువంటి ప్రతి విధమైనటువంటి అడ్డంకుల నుంచి మనం ఏంటంటే భద్రపరచబడి ప్రభు సన్నిధిలో మనం ముందుకెళ్ళాలి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5:4 వచ్చిన మన వాక్యం సెలవిస్తుంటున్నది, విశ్వాసం అనేటువంటి డాలు కలిగినటువంటి నీవు నేను మనం కూడా ఎటువంటి శోధనలైనా కూడా జయించగలమనేటువంటి విశ్వాసమే విజయం అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. ఎలా జయించారు జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసం ద్వారా వారు విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారని వాక్యం సెలవిస్తుంటున్నది. నీతి కార్యములు జరిగించిరి. అదే రీతిగా వాగ్దానం పొందినటువంటి నీవు నేను మనం కూడా ఈరోజు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో ఎటువంటి విశ్వాసం కలిగి ఉంటున్నా మనం అందరం కూడా. మనం ఇంకా ఎంత గొప్పవారం తెలుసా? ఎంత గొప్పవారం అంటే అబ్రహాం గారికి యేసుక్రీస్తు ప్రభువుని చూడలేదండి. అబ్రహాం గారు, ఇస్సాక్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి అనుభవాలన్నీ లేవు, సంఘంలో ఉన్నటువంటి అనుభవాలు లేవు, యేసుక్రీస్తు ప్రభువుని ముఖాముఖిగా చూడలేదు. పితరులందరూ కూడా వారికన్నా శ్రేష్టమైనటువంటి కృపను పొందుకున్నాం మనం అందరం కూడా. వాళ్ళందరూ ఏమైనారు, వారి జీవితాలు కూడా మనం నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అంటే మనం ఎంత ధన్యులమో గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాం గుర్తుంచుకోవాలి. ఆ వాగ్దానం పొందినటువంటి వారు వారి జీవితం బట్టి ఆ విశ్వాసం బట్టి సింహాలు మూలను ముగించాడు. కాబట్టి గుర్తుంచుకోవాలి, అగ్ని యొక్క బలమును చల్లార్చినటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటాం ప్రభు సన్నిధిలో. యుద్ధాల్లో కూడా విజయాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం, శ్రేష్టమైనటువంటి అనుభవాలను గుర్తు చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు నీవు నేను మనం కూడా గుర్తుంచుకోవాలి, విశ్వాసం అటువంటి డాలు కలిగినటువంటి వారమై అపవాది వేసే ప్రతి విధమైనటువంటి బాణాలకి మనం అడ్డు పెడుతున్నామా? ఆ విశ్వాసం అటువంటి డాలు అడ్డుగా ఉంటున్నదా? లేకుంటే అపవాది తెచ్చేటువంటి ఆ యొక్క రకరకాలైనటువంటి స్థితిని బట్టి మనం బాధపడేటువంటి స్థితిలో ఉంటున్నామా? విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:33-38 వచనాలు కూడా అక్కడ లేఖన భాగాలు సెలవిస్తుంటున్నాయి. వ్యాధులు కలిగినప్పటికీ కూడా, ఎటువంటి పరిస్థితులు కలిగినప్పటికీ కూడా, శ్రమలు వచ్చిన పరిస్థితులు, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా, సాతాను ఎన్ని రీతిలుగా ఎదిరించినా కూడా, శోధించినా కూడా, విశ్వాసమైనటువంటి డాలును మనము ధరించుకునేటువంటి వారమైండి, స్థిరముగా నిలబడినటువంటి వారమైండి ప్రభు సన్నిధిలో. ఏంటంటే సాతాను ఎదుర్కొంటూ దేవుని సన్నిధిలో విశ్వాసంలో స్థిరపడి ఉండాలని మనం నేర్చుకోవాలి. కాబట్టి గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో విశ్వాసం అనేటువంటి డాలును మనం ధరించుకోవాలి. ఏ రీతిగా అయితే శత్రు యొక్క బాణముల నుండి యొక్క డాలు అనేటువంటిది కాపాడుతుందో, దేవుని బిడ్డలమైనటువంటి నీవు నేను మనం కూడా ప్రభు సన్నిధిలో ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుందని మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. ఎవరి గురించి? దేవుని గురించినటువంటి మాటల ద్వారా. సో ఎన్ని పరిస్థితులు ఏదైనప్పుడు కూడా, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అది ఏ రీతిగా కూడా కావచ్చు, వాటన్నిటి వైపు చూడకోకుండా, శ్రమల వైపు చూడకుండా, పరిస్థితుల వైపు చూడకుండా, ఆ విశ్వాసం కలిగి, ఆ డాల్ అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి వారమై మనము ముందుకు వెళ్ళినప్పుడు, అన్నిటికీ మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ధాన్యాలు కానీ లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి వీరందరినీ కూడా. ఇదివరకు మనం నేర్చుకున్న రీతిగా ఎన్ని పరిస్థితులు అయినా కూడా విశ్వాసం అనే డాల్ వారు కలిగి ఉంటున్నారు. కాబట్టి వారు ముందుకు వెళ్ళారు, ఆత్మీయంగా స్థిరపడ్డారు. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. అటువంటి విశ్వాసం అనేటువంటి డాల్ ధరించుకున్నటువంటి వారమై మనం ముందుకెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. మరొక పాయింట్ చూడండి, కంటిన్యూ ఫాస్ట్గా. ఒక్కొక్క పాయింట్ గురించి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు, బట్ సమయం లేదు కాబట్టి ఫాస్ట్గా చెప్తున్నాను. చూడండి, నెక్స్ట్ కంటిన్యూ చేయమా వర్సెస్ ని. ఇవన్నీ గాక విశ్వాసం అనే డాల్ పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని కంటిన్యూ చేయనమ్మా. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు, మరియు రక్షణయను, శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. చాలక. సో ఇక్కడ మనం చూస్తే రక్షణ అనేటువంటి శిరస్త్రావం ధరించుకోవాలి. శిరస్ అనేటువంటిది కూడా
శరీరంలో ఎంత ప్రాముఖ్యమైనదో మనం గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే, ముఖ చిత్రాలను బట్టి మనిషిని గుర్తిస్తాడు ఆల్మోస్ట్, మన చేతులు బట్టి గుర్తించలేరు. ఇంకా ల్యాబ్కి పంపించి అనలైజ్ చేస్తే కానీ మన బ్లడ్ని బట్టి ఎవరని గుర్తించడం లేకుండా ఇవన్నీ కూడా వాటిని బట్టి ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. ఒక వ్యక్తి శిరస్సు ఎంత ప్రాముఖ్యమైనటువంటిది అంటే, శరీరంలో అన్ని భాగముల కంటే కూడా అతి ప్రాముఖ్యమైనటువంటిది శిరస్సు. అందుకే యుద్ధమునకు వెళ్ళి వారు ఏంటంటే, వాహనం నడుపు వారు కానీ శిరస్సును ధరించుకుంటారు. ఇవన్నీ కూడా మనకు తెలుసు. అక్కడ ఏంటన్నా హార్ట్ ఇంపార్టెంట్ అన్నావు, ఇక్కడేమో శిరస్సు ఇంపార్టెంట్ అన్నావు. అంటే అవును, ఏ దానికి పరిస్థితి వచ్చినప్పుడు అది ఇంపార్టెంట్, ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అందుకే వాహనాలు డ్రైవ్ చేసే వారికి హెల్మెట్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి, జరిమానా 500 రూపాయలను వేసినా కూడా అట్లే వెళ్ళిపోతూ ఉంటారు. ఎగ్జాంపుల్ కూడా ఎన్నో చూపిస్తూ ఉంటారు మనకి. ఈ ఏంటంటే ఇది యానిమేషన్లో, ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకుంటే గనా కింద పడినప్పుడు ఏమవుతుంది, ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తే ఏమవుతుంది, తల పగిలిపోవడం, దాన్ని అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అయినప్పుడు కూడా ధరించుకోరు. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నట్టు అశ్రద్ధగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, రక్తం అనేటటువంటి శిరస్రావం ధరించుకోవాలని వాక్యం సెలవిస్తున్నాను. అందుకే యుద్ధంకి వెళ్ళేటువంటి వారందరూ కూడా ఇక ఉన్నటువంటి శిరస్రావంను ధరించుకుంటారు. ఈ రక్షణ ఎటువంటి రక్షణ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇక్కడ ఉన్న పరిస్థితి వేరు. మనం అయితే జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క విషయాలన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఇక ఉన్నటువంటి లోహములతో చేయబడినటువంటి శిరస్రావము ధరించుకున్నటకు ఏంటంటే, చాలా ఎటువంటి పరిస్థితి అయినా కూడా ఆ స్థిరస్రావం అనేటువంటిది ఎంత ఆ యొక్క చిన్న చిన్న ప్రమాదాల నుంచి కాపాడుతుంది, లేకుంటే ప్రమాదాల నుంచి కాపాడుతుందో ఈరోజు నీవు నేను మనకు గుర్తుంచుకోవాలి. దేవుడి చూడటువంటి యొక్క రసైన రక్షణ స్థిరస్రావంను నీకు లేనట్లయితే ప్రభుత్వంలో గుర్తుంచుకోవాలి. సాతాను శిరస్సులోనికి చొరబడి ఏంటంటే, వాడు వేసేటువంటి ప్రయత్నాలను బట్టి శరీరంలో ఏంటంటే ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి గాయపరచబడి మరణించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. ఈరోజు నీవు నేను మనం కూడా గుర్తుంచుకోవాలి. ఒక వాక్యాన్ని మనం చదువుదాం. ఫాస్ట్ గా తెస్లోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5:8-9 మనం చూస్తే, తెస్లోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5:8-9 ఈరోజు మీ యొక్క సమయాన్ని 1/2 అవర్ నేను తీసేసుకున్నాను, దయచేసి క్షమించండి. ఫాస్ట్ చదవన్నాక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షను శిరస్త్రాణమును ధరించుకోవడము, ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకి దేవుడు మనలను నియమించను గాని ఉగ్రతల పాలగుటకు నియమింపలేదు. ఆమేన్. ఇక్కడ గుర్తుంచుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో దేవుడు మనల్ని ఏంటంటే, ఆ లేఖన భాగాలను బట్టి మనం చూస్తే, రక్షణ నిరీక్షణ స్థిరత్రం ధరించుకోను, ఎందుకనగా మన ప్రవేణటువంటి యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకి మరి దేవుడు మనం నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు అన్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. అంటే వాక్యం సెలవిస్తుంది ఏమంటే, ఈరోజు ప్రభు ఇచ్చినటువంటి పాప క్షమాపణ పొందినటువంటి నీవు నేను మనం కూడా ఏంటంటే, ఆయన సన్నిధిలో పాప క్షమాపణ పొందినటువంటి నీవు నేను మనం కూడా ఆ యొక్క రక్షణను సంపాదించుకున్నామన్న విషయాన్ని మనం చూడాలి. రక్షణ అనేటువంటి ఈ యొక్క స్థిరస్రావంను మనం ధరించుకున్నామన్న విషయాన్ని మనం చూడాలి ప్రభు సన్నిధిలో. సో ఎవరైతే ప్రభు సన్నిధిలో పాప క్షమాపణ పొందారో వారందరూ కూడా రక్షణ అనేటువంటి యొక్క విషయాన్ని ధరించుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం లేఖన భాగంను బట్టి. ఈరోజు గుర్తుంచుకోవాలి, ఒకవేళ ఇంకను కూడా మనలో మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా రక్షణ లేకుండా ఉన్నట్లయితే వారికి ఇటువంటి స్థితిలో రక్షణను కనపరిచేటువంటి వారమై మనము ముందుకెళ్ళాలి. ఫాస్ట్ గా నెక్స్ట్ పాయింట్ చూడండి, దేవుని వాక్యం అనేటువంటి ఆత్మఖడ్గము. సో సమయం లేట్ అయింది కాబట్టి ఫాస్ట్ గా చెప్తున్నా. మనం చూస్తే దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వాక్యం అనేటువంటి యొక్క మాటకి మనకు తెలుసు కీర్తన గ్రంథం 119:11 ఒక మాట ఉంటుంది, ఏంటంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుంది. ఇక్కడ కూడా మనం హృదయాన్ని చూస్తున్నాం. 119:11 రాయబడి ఉంటున్నది, దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గం మనం ధరించుకోవాలంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుంది అంటున్నాడు దావీదు. దావీదు ఇట్లా అనడానికి గల కారణం ఏంటంటే, దేవుని వాక్యము మన హృదయంలో నింపుకోవాలి. ఎప్పుడైతే ఆ యొక్క హృదయంలో వాక్యం ఉంటుందో మనం గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. అపవాది మోసపరిచేటువంటి ప్రతి యొక్క మోసాలన్నింటినీ కూడా మనం ఏంటంటే జయించి ప్రభు సన్నిధిలో ఇది కాదు ఇది అని మనం తెలియజేస్తాం. కాబట్టి వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ వాక్యం మనం గ్రహించు వారమై కూడా మనం ఉండాలి. అపవాది దేవుని ఎద్దకు కూడా వచ్చి శోధించినట్లుగా మనం చూస్తాం. ఇదిగో నువ్వు నాకు నమస్కారం చేసినట్లయితే ఈ లోక రాజ్యాలన్నీ కూడా నీకు ఇస్తానంటాడు. అప్పుడు దేవుడు యొక్క వాక్యంలో ఏం సెలవిస్తాడని మనం గుర్తు చేసుకుంటే ఆ సందర్భాన్ని, నీ దేవుడైన యెహోవాకు తప్ప వేటికి కూడా మొక్కకూడదని నీకు తెలియదా అని దేవుడు అపవాదితో తెలియచేసినట్లుగా మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభు వారు. ఎందుకు మరి తెలియచేస్తున్నానంటే, శ్రమలు వచ్చినప్పుడు నీవు నేను మనం కూడా అలా చెప్పేవారుగా ఉండాలి.
దేవుని యొక్క వాక్యం రీతిగా ఉంది, ఎందుకు కృంగిపోవాలి నేను, ఎందుకు బాధపడాలి, ఎందుకు ఎందుకు అనేసి. ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే, ప్రభు సన్నిధిలో గుర్తుంచుకోవాలి. నిన్న దాదాపుగా చెల్లికి హెల్త్ బాగాలేక చాలా సివియర్గా ఉంటున్నది 1 వీక్ నుంచి. హృదయం ఎంత కలవరం పుడుతుందంటే అంత కలవరం పుడుతుంది లోపల. బట్ వాక్యాన్ని ముందుంచుకొని, ప్రార్థన ముందుంచుకొని దేవుని సన్నిధిలో ముందుకు వెళ్తూ ఉంటున్నాను. నిన్నంతా కూడా ఎంత ఆలోచించకూడదన్నా కూడా ఏదో ఒక రీతిగా అపవాదం ఏం చేస్తున్నాడంటే అటువంటి ఆలోచనలకు గురి చేసి విశ్వాసం ఏంటంటే పోగొట్టడానికి, లేకుంటే విశ్వాసంలోంచి బలంను పోగొట్టడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ మాటల ద్వారా. సో ఇలా చేస్తున్నప్పుడు ధైర్యం కలిగి ప్రభు సన్నిధిలో నిన్నంతా కూడా కూర్చొని ఇంకేంటంటే ఇంకా ఎక్కువగా నేను ఇలా ఆలోచించకూడదు, వేటి గురించి కూడా అన్నట్లుగా, దేవుడు హెల్త్ కంప్లీట్గా హెయిల్ చేస్తాడు అన్నట్లుగా కూర్చొని దాదాపుగా 150 స్లైడ్స్ నేను చేసుకున్నాను. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, ఫర్ బైబిల్ స్టడీ, సాటర్డే జరిగే బైబిల్ స్టడీ కోసం ఒకటి రోజు 150 స్లైడ్స్ నేను చేసుకున్నాను ఒక టార్గెట్తో, పొద్దున్న ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, మన వాక్యంలో దేవునిలో మనం ముందుకెళ్ళినప్పుడు, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు ఏంటంటే, మన హృదయాల్ని కలవరపడనీయకూడదని వాక్యం సెలవిస్తుంటున్నది. ఇక్కడ మనం చూస్తే దేవుని సన్నిధిలో ఆ వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనము పాపం చేయకోకుండా ఉండడానికి దేవుడు కృప చూపిస్తాడు. పాపం అంటే ఏం నేర్చుకున్నాం, వెంటనే మనం అక్కడికి వెళ్ళిపోతాం, ఆజ్ఞ అతిక్రమ పాపం. బట్ వాస్తవానికి మనం ఏం నేర్చుకుంటూ వచ్చాం చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిన్? వి లర్న్ సో మెనీ సెషన్స్ అబౌట్ ద టాపిక్. విశ్వాసం లేకపోయినా కూడా పాపం అని నేర్చుకున్నాం. విశ్వాసం లేకపోయినా కూడా పాపమే, ఇంకా క్రీస్తుని ఎరగకపోవడమే పాపం అని నేర్చుకున్నాం. ఎస్, క్రీస్తును ఎరగకపోవడమే పాపం. దేవుడు మనకందరికి కూడా తెలుసు, అయితే ఏంటంటే తెలిసినప్పటికీ కూడా మనము ఇంకా వీటన్నిటి గురించి మనం ఆలోచించి బాధపడినట్లయితే దేవుని ఎలా ఎరగనట్లే విషయాలు గుర్తుంచుకోవాలి. ప్రభుత్వంలో దేవుని కలిగినటువంటి వారమై మనం ముందుకెళ్ళాలి. ఇక్కడ మనం చూస్తే ఫాస్ట్ గా వర్సెస్ నోట్ చేసుకుని తర్వాత చదువుకోండి మీరు. ఇక్కడ మనం చూస్తే ఎందుకనగా దేవుని యొక్క వాక్యం సజీవం కలిగినటువంటిదని ఎబ్రీ 4:12 మనం చూస్తాం. కాబట్టి సాతాను కుయుక్తులకు మనం గురి కాకుండా, హృదయాన్ని మనకు చోటు ఇవ్వకోకుండా, అపవాదికి చోటు ఇవ్వకోకుండా మన హృదయాన్ని కాపాడుకోవాలని వాక్యం సెలవిస్తుంటున్నది. కాబట్టి మనం దేవుడు ఇచ్చినటువంటి యొక్క దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఖడ్గమును మనం ధరించుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో అన్ని విషయాలు కూడా మనల్ని మనం భద్రపరచబడతాం. దేవుని యొక్క వాక్యం మనలో ఉన్నప్పుడు ఎరిదేవి కూడా మనం చూసినట్లయితే లోకమై పడిపోకుండా మనం చూస్తూ ఉంటాం. యాకోబు పత్రిక 4:7 కూడా మనం చూసినప్పుడు అపవాదిని ఎదురించేటప్పుడు వాడి మీద నుండి పారిపోవును, కుక్క దగ్గరికి వచ్చినప్పుడు ఏ కుక్క పో అంటామా, లేకుంటే ఎలా అంటాం, గట్టిగా అరుస్తాం కదా, ఏ పో అంటాం, గట్టిగా అరుస్తాం, రాయి తీసుకొని ఎదిరిస్తాం, లేకుంటే సింపుల్గా చెప్పాం కదా. కాబట్టి గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో అపవాదిని కూడా మనం ఎదిరించాలంటే వాక్యం ఎటువంటిది మన హృదయంలో ఉండాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. అపవాది తంత్రములైనటువంటి యొక్క శత్రువును గుర్తించి దేవుడి సర్వాంగ కవచం ధరించుకొని వారితో పోరాడి అదే రీతిగా జయిద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితం కలిగి ప్రభు సన్నిధిలో అన్ని విషయాల్లో కూడా ఇదివరకు తెలియజేసినటువంటి పాయింట్స్ అన్ని కూడా మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. కాబట్టి గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో మొట్టమొదటి పాయింట్ మనం ఏం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో చెప్పండి, దేవుడి సర్వాంగ కవచం ధరించుకోవాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. అందులో ఎలా ఉంటది ఆయన ఇచ్చినటువంటి సర్వాంగ కవచం అంటే, మొట్టమొదటిగా ఫస్ట్ పాయింట్ ఫాస్ట్ గా చెప్పండి, అడ్మిట్ చేసి ఏం ధరించుకోవాలి, సత్యమైనటువంటి దట్టి ధరించుకోవాలి. సెకండ్ పాయింట్ నీతి అని మై వరకు ధరించుకోవాలి. థర్డ్ పాయింట్ విశ్వాసం అనేటువంటి జోడు. ఇంకా నెక్స్ట్ పాయింట్ సిద్ధమైనటువంటి జోడు అని నేర్చుకున్నాం. నెక్స్ట్ పాయింట్ విశ్వాసం అనేటువంటి డాలు. నెక్స్ట్ పాయింట్ వెరీ గుడ్. ఇంకా లాస్ట్ పాయింట్ దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా మనం ధరించుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో వేటి వేటికి ఏది సాదృశ్యం కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఆలస్యమైంది ప్రభు సన్నిధిలో. దేవుడు ఇచ్చినటువంటి యొక్క స్థితిని బట్టి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఎత్తబడినటువంటి వాక్యం హృదయాల్లో దేవుడు ఫలింప చేయును గాక. ఆమేన్. ముందున్న సమయాన్ని లీడ్ చేస్తున్న వారికి అప్పచెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి కూడా ఓపికతో ప్రభు సన్నిధిలో ఇది వరకు కూడా ఉన్నందుకు అందరికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రైజ్ గాడ్, దేవుడికి స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం సాతాను తంత్రములను ఏ విధంగా ఎదిరించాలి, ఏవి మనం ధరించుకోవాలి, ఎటువంటి జీవితం జీవించాలన్న ఈ యొక్క అంశంపై
అనేక విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. విన్న వాక్యం నిమిత్తమే ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థించవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, దయగలిగిన రాజ, మీ ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నత నామానికి తండ్రి వందనాలు దేవ. మీకు స్తోత్రములు. ఇంతవరకు తండ్రి మమ్మల్ని నడిపించినందుకు దేవ నీకు వందనాలు. మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడినందుకు దేవ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవునయ్యా, నీవు ఇచ్చిన సర్వాంగ కవచనముల దేవ మేము ధరించుకుని వారముగా అపవాది తంత్రములను దేవ ఎదిరించే వారముగా ఉండటకు తండ్రి మీరు కృప చూపించండి అయ్యా. అవును తండ్రి, సత్యమును దట్టి కట్టుకోవాలని, అదే విధంగా తండ్రి నీతి మై వరకు ధరించుకోవాలని, అలాగే సిద్ధ మనస్సును జోడు తొడుగుకోవాలని, అలాగే ప్రభు విశ్వాసం అనే డారు ధరించుకోవాలని, అదే విధముగా వాక్యమైన ఆత్మ ఖడ్గమును కలిగి ఉండాలని ప్రభు, అదే విధముగా రక్షణ అనుశాస్త్రానములు దేవ మేము కలిగి ఉండాలని ఈ దినాలు మాతో మీరు మాట్లాడినందుకు దేవ వందనాలు దేవ. మీకు స్తోత్రములయ్యా. విన్న వాక్యమును తండ్రి మా హృదయాలలో ఉంచుకొని దేవ ఇదిగో తండ్రి ఆ యొక్క వాక్యమును బట్టి దేవ మేము సమస్తమును దేవ సమస్త అపవాది క్రియలను దేవ మేము ఎదిరించే వారముగా ఉండటకు దేవ మాకు శక్తిని అనుగ్రహించండి అయ్యా. విన్న వాక్యాన్ని మేము విడిచిపెట్టకుండా దేవ ఆ వాక్యం తండ్రి మాలో ఫలభరితము అవ్వలాగిన తండ్రి మీరు కృప చూపించండి తండ్రి. మీకు వందనాలు దేవ, మీకు స్తోత్రములు. ఇంతవరకు ప్రభువ మమ్మల్ని మీరు నడిపించినందుకు దేవ మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థనను తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. 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 మన పరమత అనేటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు కృపా, పరిశుద్ధ ఆత్మ దేవుడైనటువంటి అన్యన సన్నిధి సహవాసము, ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి, వాక్యమిన ప్రతి ఒక్కరికి, వాక్యమిని వాక్య ప్రకారం జీవించాలని సిద్ధపడిన ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 దేవుడికి స్తోత్రం. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రారంభం నుంచి ఇది వరకు ప్రభు సన్నిధిలోకి భవించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. పాటలు పాడి సహకరించిన వారికి, ప్రార్థించిన వారికి, అదేవిధంగా వాక్యాన్ని చదివి వినిపించిన వారికి, పోస్ట్ చేసిన వారికి, మరి ముఖ్యంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో అనేక విలువైన విషయాలు మాతో పంచుకున్న రాజేష్ అన్నయ్యకి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. గమనించండి, సాయంకాలం జరిగే క్విజెస్లో, 7 to 8 జరిగే హోలీ క్విజ్లో, అదేవిధంగా 9 to 10 జరిగే నిస్సీ బైబుల్ క్విజ్లో ప్రతి ఒక్కరు వాక్యాన్ని చదివి పార్టిసిపేట్ చేయవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని దేవుని నామాన్ని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్ దేవుని అమ్మా. అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అందరికి ప్రైజ్ ది లార్డ్. ఫేస్ లో